ओम श्री गुरुभ्यो नमः। हरि ओम श्रुतिस्मृतिपुराणानामालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं। ओम सहनाववतु सहनौ भुनक्तु सह करवावहै तेजस्वी नावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति 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 ही। स एष इह प्रविष्टः। सो देहावयव विशेषत्वाच्च सुखदुःखयोः विषयधर्मत्वम् అని చూసి ఉన్నాము. విషయీ విషయము. విషయీ అంటే తెలియవాడు, విషయము అంటే తెలియబడేది. ఇప్పుడు సుఖదుఖములు తెలియవాని యందు ఉంటాయా, తెలియబడేదాని యందు ఉంటాయా అని విచారం చేస్తూ ఉన్నాము. లోకదృష్టి చూసినట్లయితే తెలియవాడను నేను, సుఖదుఖములు నేను నావి నా యందు ఉంటాయి అని లోకదృష్టి ఉంటుంది. ఈ రకమైన లోకదృష్టి అది విచారము చేయడం వల్ల వచ్చిన లోకదృష్టి కాదు. అవిచారితంగా లోకంలో అందరూ అలా స్వీకరిస్తూ ఉన్నారు, నావి సుఖదుఖములు అని. అది ఏదో ప్రత్యక్ష ప్రమాణ సిద్ధము అని తార్కికులు వాళ్ళు చెప్తారు, అది భాష్యకారులు ఖండించబోతున్నారు. ఇక్కడ సమస్య ఎక్కడి నుంచి వస్తుందంటే, లోకంలో అందరూ కూడా సుఖదుఖములు నావి నేను, ఆయందే ఉన్నాయి సుఖదుఖములు, నా ధర్మములే సుఖదుఖములు, అంటే నాకే సుఖము నాకే దుఃఖము. సుఖము వచ్చినప్పుడు నేను సుఖిని, దుఃఖము వస్తే నేను దుఃఖిని, దీన్నే సంసారి అని అంటారు, నేను సంసారిని. సో ఈ విధంగా అందరూ స్వీకరించి అలా బతుకుతూ ఉంటారు. మీరు లోకంలో జనులను ఎవరిని మీరు స్పృశ ఎవరిని కదిపినా ఆ రకంగానే వాళ్ళు స్వీకరిస్తారు. అయితే చిత్రం ఏమిటంటే, ఆత్మస్వరూపాన్ని విచారం చేయాలి, ఆత్మస్వరూపాన్ని అన్వేషించి తెలుసుకోవాలి. ఈ ఆత్మస్వరూప అన్వేషణ అన్నది అదొక సైన్స్. ఇప్పుడు చూడండి, సైన్స్ అని ఒకటి ఉన్నది. సైన్స్ అంటే ఏమిటి? బాహ్యమునందుండే పదార్థము, మ్యాటర్, ఎనర్జీ, శక్తి, దేశము, స్పేస్, కాలము, టైం, ఈ నాలుగింట్లో అది జగత్ అంటే అదే జగత్తు. ఈ నాలుగింటి యందు ఉండేటువంటి ఒక నియతి. నియతి అంటే ఆర్డర్, ఒక వ్యవస్థ. దానిని అన్వేషించడం పేరే సైన్స్, దాన్ని సైన్స్ అంటారు కదండి. మీకు పదార్థములు, పదార్థము మ్యాటర్ నందు, ఎనర్జీ యందు, అలాగే దేశకాలములు, ఇవన్నీ పరస్పరము సంబద్ధములే ఉంటాయి. వాటి యందు ఒక అద్భుతమైన నియతి మనకి అనుభవానికి వస్తూ ఉంటుంది. ఆ నియతి ఎందుకుందో మనకి తెలియదు, కానీ ఉంది. ఎందుకుంది అంటే దేవుడి మూలంగా ఉందని చెప్పినట్టు అవుతుంది. దేవుడు పెట్టాడని అని అంటాడు. దేవుడు పెడుతుంటే వీడు చూశాడా? ఇదికే దేవుడు పెట్టాడని చెప్తాడు. నేనేమన్నాను, ఎందుకుందో నాకు తెలియదు కానీ ఉంది అని అంటున్నాను. చూడండి ఎంత ఓపెన్ మైండెడ్గా ఉందో ఆ రకమైన విచారము. వాటెవర్, సో ఉంది, దాన్ని స్టడీ చేయటం, దాన్ని సైంటిఫిక్ క్వెస్ట్ అని అంటారు. అంటే సైంటిఫిక్గా మీరు పరిశీలన చేస్తూ ఉంటారు, ఆ అధ్యయనం ఉంటుంది. అయితే బాహ్యమునందు అది ఉంటుంది. ఆంతరం ఒకటి ఉన్నది. ఆంతరము అంటే తెలివి, కాన్షియస్నెస్ అని అంటారు. నేను ఐఎమ్ ఏ కాన్షియస్ పర్సన్, కాన్షియస్ బీయింగ్, నా చైతన్య, నా చేతన, చేతన అనేది ఒకటి ఉన్నది. ఈ చేతనని కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది. కేవలము బాహ్య పరిశీలన చేస్తే సరిపడదు. బాహ్యమైన పరిశీలన చేసేవాడు సైంటిస్టు, ఆంతరమైన పరిశీలన చేసేవాడు స్పిరిచువలిస్ట్. ఏమండి, ఆంతరమును పరిశీలించి ఈ కాన్షియస్నెస్, నా చేతన, జాగ్రత్త చేతన నుండి స్వప్న చేతన నుండి, జాగ్రత్త చేతన నుండే స్వప్న చేతన పుడుతుంది కనుక జాగ్రత్త చేతనకే చేతన అని పేరు. నా ఎరుకను నేను తెలుసుకోవాలి, దాని స్వరూప స్వభావములను తెలుసుకోవాలి. ఇప్పుడు నా ఎరుకను నేను తెలుసుకునేటువంటి ప్రయత్నం అనే విచారము ప్రతివాడు చేయాల్సి ఉంటుంది, దాన్ని చేయాల్సి ఉంటుంది. మీరు ఆ ప్రయత్నం చేసినట్లయితే దాంట్లో మొదటి ప్రశ్న ఏమిటంటే, సుఖదుఖములు ఆ ఎరుకలో మనకు అనుభవానికి వస్తున్నాయి కదా, అవి దేని ధర్మములు అనే విచారం ఉంటుంది. దాన్ని స్పిరిచువల్ క్వెస్ట్ అంటారు. సైంటిఫిక్ క్వెస్ట్ వర్సెస్ స్పిరిచువల్ క్వెస్ట్.
ఇప్పుడు ఈ స్పిరిచువల్ క్వెస్ట్ అంటే నా స్వరూపమునందు ఉండే సుఖ దుఃఖములు నా స్వరూపములో భాగమా లేక కాదా? ఇప్పుడు నేనంటే ఏమిటి? కాన్షియస్నెస్లో ఏ అంశములు గలవు? కాన్షియస్నెస్ అంటే అర్థం ఏమిటి? కాన్షియస్నెస్ ఈజ్ ది కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్. దాంట్లో అనేకములైనవి ఉన్నాయి. దేహము కూడా కాన్షియస్నెస్లో భాగంగానే ఉంది. దేహాభిమానం ఉండబట్టే దేహం ఉన్నది. అలాగే ఇంద్రియములు కూడా కాన్షియస్నెస్లో భాగములు. ఇంద్రియముల యొక్క వ్యాపారములు అంటే శబ్దజ్ఞానము, రూపజ్ఞానము, ఇవన్నీ కూడా ఆ కాన్షియస్నెస్లో ఉన్నాయి. మనస్సు, సంకల్పములు, వికల్పములు, ఇమోషన్స్, భావావేశములు అంటే కామక్రోధాదులు, అవన్నీ కూడా కాన్షియస్నెస్లో ఉంటున్నాయి. సుఖదుఖములు ఆ కాన్షియస్నెస్లో ఉన్నాయి. ఈ కాన్షియస్నెస్ యొక్క స్వరూప స్వభావము ఎట్టిది అనే విచారం చేస్తే దాన్ని స్పిరిచువల్ క్వెస్ట్ అని అంటారు. అర్థమైందండి మీకు? సైంటిఫిక్ క్వెస్ట్ వర్సెస్ స్పిరిచువల్ క్వెస్ట్. క్వెస్ట్ అంటే అన్వేషణ అని అర్థం. బాహ్య జగత్తు యొక్క స్వరూప స్వభావాలను అన్వేషించి వాళ్ళు సైంటిస్టులు, చైతన్యం యొక్క స్వరూప స్వభావాలను తెలుసుకునేటువంటి వాళ్ళు స్పిరిచువల్ పీపుల్, మహర్షులు, ఋషులు అలా ఉండేవారు. ఇక్కడ చిత్రం ఏంటంటే, ఒక విశ్వాసము, ఒక నమ్మకము పెట్టుకుని మీరు ముందుకు వెళ్ళారనుకోండి, ఎప్పుడు కూడా విశ్వాసం అనేది సైంటిఫిక్ క్వెస్ట్కి, అది ఏ అన్వేషణకైనా గొడ్డలి పెట్టవుతున్నది. ఇప్పుడు బయట జగత్తుని విశ్లేషణ చేసే సందర్భంలో న్యూటన్ మహాశయుడు ఇలా చెప్పాడు, మాకు న్యూటన్ అంటే చాలా భక్తి, ఆయన చాలా గొప్పవాడు, మేమందరం వీఆర్ ఆల్ న్యూటోనియన్స్, మేము న్యూటన్ మహాశయుని యొక్క భక్తులము. ఇప్పుడు ఎలా అయితే లోకంలో మేము ఫలానా స్వామీజీ శిష్యులము, లేకపోతే ఫలానా సంప్రదాయానికి చెందిన వాళ్ళము, మేము ద్వైతులము, వైష్ణవులము, శైవులము అలా చెప్పుకుంటారు, లేకపోతే మేమేమో చిన్మయానంద గారి చిన్మయ మిషన్ వాళ్ళము, లేకపోతే దయానంద పరివారం వాళ్ళము అని అలాగే చెప్పుకుంటారు. ఆ రకంగా ఫిక్స్ అయిపోయి అలా ఉంటుందా? సైన్స్లో ఎప్పుడైనా అలా ఉంటారా? మేము న్యూటోనియన్స్ము, మాకు ఐన్స్టైన్తో సంబంధం లేదు, మేము ఐన్స్టీనియన్స్కి మాకు పడదు, సో వాళ్ళు వేరు మేము వేరు, అలా ఉంటుందా సైంటిఫిక్ క్వెస్ట్? అలా ఉండదు. న్యూటన్ చెప్పింది నమ్మేసి కూర్చున్నారనుకోండి, అప్పుడు సైన్స్ డెవలప్ అవుతుందా? ఐన్స్టైన్ అనేవాడు అసలు వస్తాడా? రాడు. కాబట్టి న్యూటన్ చెప్పిన దాన్ని మనం స్వీకరిస్తాము, పరిశీలిస్తాము, దానికంటే ముందుకు అడుగు వేస్తాము. న్యూటోనియన్స్, వీఆర్ న్యూటోనియన్స్, మేము న్యూటన్ చెప్పిందే నమ్ముతాము అన్నట్లయితే సైన్స్ ఉండదు. బిలీఫ్ అన్నది అంటే, బిలీఫ్ అంటే అర్థం ఏమిటి? ఇంకా విశ్లేషణ, విచారము, పరిశీలన ఏమీ లేకుండగా ఎవడో చెప్పిన దానిని ఇదే పరమసత్యమని స్వీకరించుట, అది విచారమునకు అన్వేషణకు గొడ్డలి పెట్టు అవుతుంది. సైన్స్లోనూ అంతే, స్పిరిచువాలిటీలో కూడా అంతే. అంచేతనే సుఖదుఖములు అనేవి ఉన్నాయి, వీటిని దేవుడు మనకిస్తాడు, లేకపోతే గ్రహాలు మనకిస్తాయి, లేకపోతే నక్షత్రాలు మనకిస్తాయి, ఇవి నా స్వరూపంలో భాగము, ఇవి నేనే అని మీరు ముందే ఫిక్సేషన్ చేసి పెట్టు కూర్చుంటే, లక్ష్మీదేవి ఇచ్చేది సుఖము, జ్యేష్ఠాదేవి ఇచ్చేది దుఃఖము, గురుగ్రహం ఇచ్చేది సుఖము, శనిగ్రహం ఇచ్చేది దుఃఖము అని, లేదా మూలా నక్షత్రం ఇచ్చేది దుఃఖము, శ్రవణా నక్షత్రం ఇచ్చేది సుఖము అని ఈ విధంగా మీరు ముందే అన్నీ ఫిక్స్ చేసి పెట్టు కూర్చుంటే ఇంకా మీరు అన్వేషణ ఏం చేస్తున్నట్టు? అన్వేషణ ఏమి ఉండదు. అన్వేషణకి ఈ నమ్మకములలో కొన్ని లాజికల్గా ఉంటాయి, కొన్ని విశ్వసించదగ్గవిగా ఉంటాయి. ఉదాహరణకి పూర్వజన్మ, ఉత్తర జన్మ ఇత్యాది నమ్మకాలు, అది కూడా నమ్మకమే, అది మీకేమీ ఎవడో తీసుకొచ్చి చూపించేది ఏమీ లేదు, కానీ దాని వెనకాల కొంచెం లాజిక్ ఉంటుంది. ఏదో అకృత అభ్యాగమము, కృత విప్రనాశము ఇత్యాది లాజిక్ని భాష్యకారులు అందజేస్తారు. దాన్ని బట్టి ఏదో పూర్వజన్మ ఉత్తర జన్మ అని మనం స్వీకరిస్తాము. కాబట్టి లాజికల్గా ఉండే నమ్మకములను స్వీకరించవచ్చు, స్వీకరించాలి, తప్పు కాదు. కానీ ఇల్లాజికల్గా ఉండే నమ్మకాలను పెట్టుకుని దాంతో మీరేమో ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని అంటే అన్వేషణ లేకుండా అయిపోతుంది. కాబట్టి సుఖదుఖముల విషయంలో ఎటువంటి ఫిక్సేషన్స్, ఎటువంటి నమ్మకములు కానీ ధారణలు కానీ లేకుండా మీరు ఆ సుఖదుఖముల యొక్క సమస్యని పరిశీలించాలి. పరిశీలించలేదనుకోండి, జీవితం అంతా కూడా
ఆ సుఖ దుఃఖముల యొక్క ప్రవాహంలో పడి కొట్టుకుపోవడం అనేటువంటి ఒక దుస్థితి ఉంటుంది. మనకి సమాజంలో అలాగే కనపడుతూ ఉంటుంది. కాబట్టి సుఖ దుఃఖములు నాయందు ఉంటాయా, నా చేతే తెలియబడేదాని యందు ఉంటాయా అని దాన్ని ఆ ప్రశ్ననే ఇంకో విధంగా పెట్టినట్లయితే, సుఖ దుఃఖములు నా ధర్మములా లేక దృశ్యము యొక్క ధర్మములా, చేతన ధర్మములా దృశ్యమైన దృశ్యము యొక్క ధర్మములా. దృశ్యము అంటే ఏమిటి, మనస్సు కూడా దృశ్యమే, ఇంద్రియములు దృశ్యములు, దేహము దృశ్యము, ఇవన్నీ దేహము దేహేంద్రియాదుల ధర్మమా సుఖ దుఃఖములు లేక నా ధర్మములేనా అన్నది ఆలోచించుకోవాలి. ఇప్పుడు చేయో కాలో నొప్పు పుట్టే మోకాలు నొప్పో ఏదో ఉందనుకోండి, అది దేని ధర్మం, అది నా ధర్మమా దేహము యొక్క ధర్మమా, దేహము యొక్క ధర్మం. అంచేతనే మందు వేసుకుంటే తగ్గుతుంది, నా ధర్మం అయితే ఎలా తగ్గుతుంది, తగ్గదు. ఇప్పుడు నొప్పి నా ధర్మం అయితే పెయిన్ మెడికేషన్ ఉండదు, ఇంకా దానికి మెడికేషన్ ఉండదు. నొప్పి నా ధర్మం కాదు, దేహము యొక్క ధర్మము. కాబట్టి దేహంలో మీరు మార్పు చేసుకొస్తే దాంట్లో కూడా మార్పు వస్తుంది, దేహధర్మము. అంచేతనే ఫిజీషియన్ దగ్గరికి పోతారు. నొప్పి నా ధర్మము అంటే ఆత్మస్వరూపం విచారం దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది, అలా అక్కర్లేదు. ఫిజీషియన్ దగ్గరికి పోతే వాడు ఏదో ట్యాబ్లెట్ ఇస్తాడు, పోతుంది. కాబట్టి అలా ఎలా అయితే నొప్పి దేహధర్మము అంటే అన్యధర్మము, దృశ్యము యొక్క ధర్మము, అదేవిధంగా సుఖ దుఃఖములు అనేవి కూడా మనస్సు యొక్క ధర్మములు, ఆత్మధర్మములు కావు, అంటే నా స్వరూపంలో భాగము కావు, నాకు తెలుస్తూ ఉంటాయి, నాకంటే ఇతరముగా ఉన్నాయి. దీన్ని బాగా అనుభవానికి తీసుకొచ్చారనుకోండి మీరు, అప్పుడు ఏమవుతుందంటే, నేను మరి ఇలాగ నేను ఒక జబర్దస్తితోటి చెప్తున్నాను, అప్పుడు ఎటువంటి పరిస్థితి నిర్మాణం అవుతుందంటే, నేను చూస్తూ ఉంటాను సుఖమును కోరుకుంటూ దుఃఖానికి భయపడుతూ జనులు జీవిస్తారు. ఏమండి, సుఖానికి నిర్వచనం చెప్పుకుంటారు, దుఃఖానికి నిర్వచనం చెప్పుకుంటారు, తద్వారా వాళ్ళే సుఖ దుఃఖాలని క్రియేట్ కల్పించుకుంటున్నారు. ఇప్పుడు ఎంసెట్లో ఫస్ట్ మంచి ర్యాంక్ వస్తే సుఖము, మంచి ర్యాంక్ రాకపోతే దుఃఖము అని వీడు నిర్వచనం చెప్పుకుంటాడు. ఆ నిర్వచనాన్ని అంగీకరిస్తే ఇది సుఖము ఇది దుఃఖము అవుతుంది. ఆ నిర్వచనాన్ని కనుక మీరు మార్చారనుకోండి, ఆ సుఖ దుఃఖముల యొక్క నిర్వచనమే మారిపోతుంది, అసలు వాటి యొక్క తత్వమే మారిపోతుంది. సో కాబట్టి మీరు నిర్వచనము చేయడం వల్ల సుఖ దుఃఖాలు నిర్మాణం అవుతూ ఉన్నాయి. ముందు అసలు దట్ ఈజ్ వన్ పాయింట్. మీరు సుఖ దుఃఖములను నిర్వచించి నిర్మాణం చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి కూడా సుఖ దుఃఖములు అన్యధర్మములే కానీ ఆత్మధర్మములు కావని తెలుస్తూ ఉంటుంది. దాన్ని బట్టి కూడా తెలుస్తూ ఉంటుంది. తర్వాత సుఖ దుఃఖములను నిర్వచించడం మానేస్తే ఎలా ఉంటుంది, ఎప్పుడైనా పరిశీలించి చూడండి, మీరు అభ్యాసం చేసి చూడండి. సుఖ దుఃఖములను నిర్వచించడం మానేసేయండి అంతే. ఇప్పుడు ఒకళ్ళ ఇంటికి వెళ్తాం, వాళ్ళు ప్రేమగా పలకరించి మనకు కోరింది మనకిస్తే అది సుఖము, వాళ్ళు మనకి తలుపు వేసేసి వెళ్ళిపోండి అని చెప్తే దుఃఖము అని మీరు నిర్వచించకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడండి ఒకసారి. అంటే మానవమానములకు అతీతంగా మీరు ఉండగలిగిన పక్షంలో ఎక్కడైతే మీకు మంచి మర్యాద లభిస్తుందో అక్కడ సుఖము, మరి ఎక్కడైతే అమర్యాద కలుగుతుందో అక్కడ దుఃఖము మీకు అనుభవానికి వస్తాయి. మీరు మానవమానములకు అతీతంగా ఉండే పరిస్థితిని మీరు కనుక అభ్యాసం చేసినట్లయితే, అభ్యాసం చేశారనుకోండి, ఇప్పుడు ఈ పని వాళ్ళు ఉంటారు, మనం ఏదో పని ఆటో వాళ్ళు లేకపోతే కారు డ్రైవరు లేకపోతే ఇంట్లో పని మనిషి పని చేసేవాళ్ళు, వాళ్ళకి అప్పుడప్పుడు వాళ్ళకు ఒళ్ళు మండినప్పుడు లేకపోతే వాళ్ళలో కొంతమంది పొగరుమూతలు ఉంటారు, వాళ్ళు అవమానకరంగా మాట్లాడతారు. ఏ స్వామి తుమ్ జాదా బాత్ మత్ కరో, బయట వహా జో మై బోలా ఓ కరో అని చెప్పి 20 రూపాయలు దేవ్ జాదా బాత్ మత్ కరో అని అంటారు. అన్నప్పుడు ఓ చిరునవ్వు నవ్వి సరే అలాగే 20 రూపాయలు మీరు చేతిలో పెట్టారు అనుకోండి, అది సుఖమా దుఃఖమా ఏది కాదు. కానీ నన్ను ఇంత మాట అంటుందా ఈ పని మనిషి అని మీరు అనుకుంటే అది దుఃఖం అవుతుంది. కాబట్టి సుఖ దుఃఖం మనిషి దీని చిన్న విషయం చెప్పాను, ఇప్పుడు ఇవన్నీ ఇటువంటివన్నీ కూడా చిన్న చిన్న విషయాలతో మనం ఆరంభం చేయాలి అభ్యాసం.
అంటే ఏమిటి, పని మనిషి మన అవమానం చేసినప్పుడు చిరునవ్వు నవ్వగలిగితే, ఆ మనిషిని క్షమించగలిగితే, ఆ కారణంగా మనిషికి ఇచ్చేది ఏమైనా ఉంటే దాన్ని మానే ఇవ్వడం మానేయకుండా ప్రేమగా ఇవ్వగలిగితే, అటువంటి చిన్న చిన్న విషయాలలో మీరు సుఖదుఖములు మానవమానములకు అతీతంగా మీరు ఉండగలిగారనుకోండి, ఆల్రెడీ మానవమానములు అనేటువంటి ఆ ద్వంద్వమునకు అతీతంగా మీరు పోతారు. తద్వారా మానవమాన ప్రయుక్తములైన సుఖదుఖములు ఏవైతే గలవో వాటికి అతీతంగా మీరు పోతారు. సపోజ్ మీకు పాత 1000 రూపాయల నోటు కొత్త 1000 రూపాయల నోటు ఒకేలాగా కనపడ్డాయనుకోండి, సపోజ్ దాన్ని చించి అవతల పాలేసినందుకు దుఃఖము ఉండదు, దీన్ని జేబులో పెట్టుకున్నందుకు సుఖము ఉండదు, మీరు గమనించారో లేదో. సపోజ్ మీకు బంగారము అది ఎందుకు కొరగానిదిగా కనపడింది అనుకోండి, బంగారం ఉంటే సుఖము అనిపించదు, బంగారం లేకపోతే దుఃఖము కాదు. ఈ విధంగా సుఖదుఖములు అనేవి నిర్వచనాధీనములై ఉన్నవి, మీరే వాటిని నిర్మాణం చేస్తూ ఉంటారు, వాటికి ప్రాణం మీరే పోస్తూ ఉంటారు, అవి మీ స్వరూపంలో భాగము కాదు, ఇవి అన్యధర్మములు. దీన్ని బాగా మీరు అనుభవానికి తెచ్చుకో అన్వేషణ చేయాలి. సపోజ్ గురుగ్రహం సుఖాన్ని ఇస్తుంది శని దుఃఖాన్ని ఇస్తుందని మీరు ఫిక్స్ చేసి పెట్టుకున్నారనుకోండి, ఇప్పుడు నేను చెప్పిన అన్వేషణకి ఆ నమ్మకం ఎలా ఉంటుంది, అది గొడ్డలు పెట్టి అవుతుంది. ఫస్ట్లీ యు ఆర్ టాకింగ్ సంథింగ్ నాన్ సెన్స్, మోస్ట్ అన్సైంటిఫిక్గా మాట్లాడుతున్నారు. దెర్ ఇస్ నో సెకండ్ ఒపీనియన్ అబౌట్ ఇట్. ఒకసారి బీజీ సిద్ధార్థ అని ఒక ఆయన ఉన్నారు ఇక్కడ, బీజీ సిద్ధార్థ అని ప్లానిటేరియంకి సైంటిస్ట్ ఆయన, ఆయన వేదిక్ ఆస్ట్రాలజీ ఆస్ట్రానమీ అని ఒక పుస్తకం ఒకటి కూడా రాశారు, ఆయన పెద్ద సైంటిస్ట్ ఆస్ట్రానమీ వాడు. ఆయన నేను ఇంకా ఇద్దరు ముగ్గురు కలిసి ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో ఒక చర్చ వచ్చింది. ఆ చర్చ ఏమిటంటే గ్రహములు మానవునకు సుఖదుఖములు కలిగిస్తాయన్నది సత్యమా అని చర్చ వచ్చింది. దాని మీద ఎవరికి తోచింది వాళ్ళు చెప్పారు, ఎస్ అన్నట్టుగా చెప్పారు ముగ్గురు నలుగురు. నేను పరిశీలిస్తూ ఉన్నాను, నేను అన్వేషకుండాను, నేనేం మాట్లాడలేదు, నేను వాళ్ళు చెప్పేది వింటున్నా. ఆ సిద్ధార్థ దగ్గరికి వచ్చింది, అయ్యా మీ అభిప్రాయం ఏమిటని ఆ యాంకర్ ఒకడు ఉన్నాడు ఓ సమావేశంలో, యాంకర్ ఆయన్ని అడిగాడు. ఆయన అడిగితే ఆయన ఏమన్నారంటే, చూడండి గ్రహముల యొక్క చలనము వాటి గతి కక్ష్య ఇత్యాదులను పరిశీలించడం నాకు నేను ఎరుగుదును, కానీ గ్రహములు సుఖదుఖ మానవుల యొక్క సుఖదుఖములను ప్రభావితం చేస్తాయి అనేది సైన్స్ దృష్ట్యా అది అంగీకారము కాజాలదు అని చెప్పాడు ఆయన, బీజీ సిద్ధార్థ. అప్పుడు యాంకర్ నన్ను అడిగాడు, స్వామీజీ మీరేమంటారు ఏం చెప్తున్న దాని మీద. నేను నాన్న ఆయన చెప్పింది కరెక్టే అని చెప్పాను నేను. వాడు యాంకర్ స్టన్ అయిపోయాడు, వాడు నేను అలా చెప్పాడు, వాడు హీ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఇట్ ఫ్రమ్ మీ. కాబట్టి సుఖదుఖముల విషయంలో మీరు ఒక ఫిక్సేషన్ పెట్టుకుని ఒక విశ్వాసం పెట్టుకుని ముందుకు అడుగు వేస్తే మీకు అన్వేషణ ఉండదు. కాబట్టి మీరు ఎటువంటి విశ్వాసము లేకపోతే ఫిక్సేషన్ ధారణ లేకుండగా కేవలము ఓపెన్ మైండ్తో మీరు కనుక సుఖదుఖములను జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మీరు స్థితికి చేరుకుంటారు. అది ఆ స్థితి ఎలా ఉంటుందంటే, జీవితంలో ఏవేవో వస్తూ ఉంటాయి ఘటనలు, మన ముందు నుంచి ప్రవాహంలాగా వస్తూ ఉంటాయి ఘటనలు, ఆ ప్రవాహంలో మీకు సుఖదుఖ భావన కలగదు. ఓ ఇది ఇలా అయింది అది అలా అయింది అని అనిపి తెలుస్తూ ఉంటుందే తప్ప ఇది సుఖము అది దుఃఖము అని అనిపించదు. ఎవడైనా తిట్టాడనుకోండి అది దుఃఖం అనిపించదు, ఎవడైనా మెడలో మాల వేసి మంచి ఖరీదైన వస్త్రాలు ఇచ్చారనుకోండి అది సుఖము అనిపించదు, భోజనం మోస్తరుగా ఉందనుకోండి దుఃఖం అనిపించదు, పిండి వంటలు భోజనం ఉందనుకోండి అబ్బో ఇది బాగుందే అని అనిపించదు, ప్రత్యేకంగా అనిపించదు, అనిపించేది ఏదో ఒకసారి అనిపిస్తుంది. సుఖము దుఃఖము అని పేరు పెట్టదగ్గంతగా అనిపించదు. ఎక్కడైనా శిశువు జన్మించాడు అనుకోండి, వాళ్ళు ఎప్పటి నుంచో పిల్లలు లేరని గోల పెడుతున్నారు, మొత్తానికి 10 ఏళ్ళు అయింది పెళ్ళి అయ్యి, ఆ అమ్మాయి ఇప్పుడు గర్భవతి, మొత్తానికి సంతానం కలిగింది, ప్రెషస్ ప్రెగ్నెన్సీ, వాళ్ళకి లేక ఒక కొడుకు పుట్టాడు, మంచిది అనిపిస్తుంది కానీ అదేదో పెద్ద సుఖం అనిపించదు. ఎవరైనా పోయారనుకోండి, ఆ ఫోన్లో ఎక్కడికో పని వదిలిపోయింది అన్నట్టుగా అనిపిస్తుంది తప్ప అదేదో దుఃఖం అనిపించదు. దాంతో అసలు ఈ సుఖదుఖముల
నిర్వచనము, సుఖ దుఃఖముల విభాగము క్రమంగా అది లెవెల్అవుట్ అయిపోతుంది. అది లెవెల్అవుట్ అయిపోతుంది. అయినా కూడా అంతే, మైండ్ సైకలాజికల్గా రెసిస్టెన్స్ ఇస్తేనే దుఃఖము అనేది ఉంటుంది. మీరు దేన్ని రెసిస్ట్ చేయకుండా అన్నింటినీ స్వీకరించుకుంటూ పోతే సుఖము సుఖము కాదు, దుఃఖము దుఃఖము కాదు. ఇది ఒక విషయం. అయినా కూడా జీవితంలో ఇంకా ఇన్స్పైట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఎలివేషన్, ఇంతటి వికాసము ఉన్నప్పటికీ కూడా ఇంకా సుఖము దుఃఖము అనేవి కొన్ని మిగిలి ఉంటాయి. ఇప్పుడు శరీరానికి రోగం వచ్చిందనుకోండి, దాన్ని లెవెల్అవుట్ అయిపోతుందని అనడం కష్టం, దాన్ని దుఃఖంగా పరిగణించక తప్పదు. అలాగే ఒకడికి ఆస్తి నష్టము లేకపోతే ధన నష్టము పెద్ద స్థాయిలో జరిగి వాడి పరిస్థితి బాగా కురింగిపోయిందనుకోండి, వాడికి దుఃఖం వచ్చింది అని చెప్పక తప్పదు. అటువంటి సందర్భంలో కూడా, అంటే సుఖ దుఃఖముల అనుభవం కలిగే సందర్భంలో కూడా, ఇది సుఖము ఇది దుఃఖము అసలు అలాంటి అనుభవమే ఉండదు, అన్నీ పోతూ ఉంటాయి, వాటి దారిని అవి పోతూ ఉంటాయి. ఒకచో ఇది సుఖము ఇది దుఃఖము అనే అనుభవం కలుగుతుంది. ఇటువంటి ఇప్పుడు నేను చెప్పిన సందర్భాలు కొన్నింటిలో కలిగినప్పుడు కూడా అవి ఆత్మధర్మములు కావు, మనస్సు యొక్క ధర్మములు మాత్రమే అని కనుక మీరు గుర్తు చేసుకుని ఆ సుఖితమైన మనస్సును లేక దుఃఖితమై ఉన్న మనస్సును మీరు సాక్షిగా దర్శించడం అభ్యాసం చేస్తే మీకు అవి మిమ్మల్ని పీడించవు. ఇది తెలుసుకోవాలి. కానీ మీరు సుఖం కొరకు దేవుణ్ణి పూజించటం, దుఃఖాన్ని దూరం పెట్టడం కోసం దేవుణ్ణి దేవతలని పూజించటం అనే ఒక రిచువల్స్లో మీరు పడ్డారంటే, ఒక బిలీఫ్ సిస్టంలో పెట్టుకుని ఒక రిచువల్స్లో పడిపోయారంటే మీ అన్వేషణ అక్కడతోటి పూర్తయిపోతుంది. నౌ యు ఆర్ కాట్, మీరు దాని నుంచి బయటపడే ప్రసక్తి ఉండదు, ఎందుకంటే అన్వేషణ అనేది లేకుండా అయిపోతుంది. కాబట్టి సుఖ దుఃఖముల యొక్క స్వరూప స్వభావాలని మనం జాగ్రత్తగా అన్వేషించుకుంటూ పోవాలి. అలా అన్వేషిస్తూ ఓపెన్ మైండ్తో అన్వేషిస్తూ ఉంటే మిమ్మల్ని పీడిస్తున్న దుఃఖము అంత గట్టిగా మిమ్మల్ని పీడించలేదు. మీకు సుఖాన్ని ఇచ్చేది కూడా దీంట్లో పెద్ద సుఖమే ఉందిలే అని మీరు వినయంగా ప్రేమగా స్వీకరిస్తారు తప్ప దాంట్లో గర్వానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ సుఖ దుఃఖముల యొక్క స్వరూప స్వభావాలను మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. పైన నిన్న చెప్పిన క్లాసులో ఏమిటంటే విషయం, సుఖ దుఃఖములు విషయ ధర్మములే తప్ప విషయీ ధర్మములు కావు. దాని మీద పూర్వపక్షం ఆత్మనస్తు కామాయా ఇది ఆత్మార్థత్వ శ్రుతే అయుక్తమితి చేత్. ఏమంటే మరి సుఖదుఖములు ఆత్మధర్మములు కావంటున్నారే, కానీ మరి బృహదారణ్య ఇదే బృహదారణ్యకంలో వాక్యం ఉన్నది, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అనే వాక్యం ఉన్నది. కామశబ్దానికి సుఖం అని అర్థం. ఆత్మనస్తు కామాయ అంటే ఆత్మనస్తు సుఖాయ అనర్థం. ఆత్మ యొక్క సుఖము కొరకు సర్వము ప్రియమగుచున్నది అని ఉంది. మరి ఆత్మ యొక్క సుఖమే కదా, మరి సుఖం ఆత్మధర్మమే అవుతోంది కదా అని ప్రశ్న. అయితే ఆ పూర్వపక్షానికి సమాధానం చెప్పే ముందు మీకు ఆ వాక్యాన్ని ఒకసారి నేను మీకు వివరిస్తా. ఆ వాక్యం అది మైత్రేయి బ్రాహ్మణంలో వాక్యం. అక్కడ ఏమనుంటుందంటే బ్రహ్మణస్తు కామాయ బ్రహ్మప్రియం నభవతి ఆత్మనస్తు కామాయ బ్రహ్మప్రియం భవతి, క్షత్రస్య కామాయ క్షత్రం ప్రియం నభవతి ఆత్మనస్తు కామాయ క్షత్రం ప్రియం భవతి, పుత్రస్య కామాయ పుత్రప్రియో నభవతి ఆత్మనస్తు కామాయ పుత్రప్రియో భవతి అని, దారాణాం కామాయ దారా ప్రియాహ నభవంతి ఆత్మనస్తు కామాయ దారాహ ప్రియా భవంతి, విత్తస్య కామాయ విత్తం ప్రియం నభవతి ఆత్మనస్తు కామాయ విత్తం ప్రియం భవతి అని. ఇలాగ మీకు ఈ వాక్యాలు నేను ఎందుకు చెప్పానంటే మీకు తెలుస్తూ ఉంటుందని చెప్పాను. మన జీవితంలో ఒక పెద్ద మోసము ఒక దగ ఒకటి మన జీవితంలో గలదు. ఏమిటంటే ఆ దగ ఆత్మవంచన పరవంచన కూడా. అదేమిటంటే మనము
ఈ భార్య, నేను భార్యని ప్రేమిస్తున్నాను అంటాడు. నాకు ఈ ఇల్లు అంటే చాలా ప్రీతి అంటాడు. ఇదంతా కూడా ఒక పెద్ద పెద్ద దగ ఇది. దాంట్లో సత్యం ఏమీ లేదు. ఎవరికి వారు తెలుసుకోవాలి దాన్ని. ఒకప్పుడు వాడికి తెలుస్తూ ఉంటుంది, మనం పైకి ఇలా చెప్తాంలే అని తెలుస్తూ లోపల లేకుండా పైకి చెప్తూ ఉంటాడు. ఐ లవ్ యూ అంటూ ఉంటాడు పైకి, లోపల వాడికి తెలుస్తూ ఉంటుంది. అది దగ అని వాడికే తెలుస్తూ ఉంటుంది. ఒకప్పుడు తెలీదు కూడా, ఒకప్పుడు వాడికి కూడా తెలీదు. తెలియకుండానే అది ఆత్మవంచనలో ఉంటాడు. నాకు ఈమె నా ప్రియురాలు, ఈమె నాకు సుతరాము ప్రీతిపాత్రమైన వ్యక్తి అని అనుకుంటాడు. పుత్రుడు విషయంలో కూడా అలాగే అనుకుంటాడు, వీడు నా పుత్రుడు, వీడు నాకు ప్రీతిపాత్రుడు, ప్రియుడు అని అనుకుంటాడు. నా వాడు ఎందుకు ప్రియుడు అంటే, వాడి యొక్క సుఖము కొరకు వాడిని నేను ప్రేమిస్తున్నాను, పుత్రుడిని ప్రేమిస్తున్నాను. ఎందుకు? వాడి ఎందు ప్రేమ గలదు, వాడి ఎందలి ప్రేమతో నేను వాడిని ప్రేమిస్తున్నాను, వాడి సుఖము కొరకై నేను వాడిని ప్రేమిస్తున్నాను. నేను భార్యని ప్రేమిస్తున్నాను, ఎందుకొరకు? నా కొరకు భార్యను అబ్బాయి కాదు, భార్య కొరకు భార్యని ప్రేమిస్తున్నాను ఒక అని వీడు అనుకుంటాడు. ఇది పెద్ద దగ. ఈ దగ మహావిద్వాంసుల యందు కూడా కలదు, మొత్తం సమాజం అంతా ఉంటుంది ఈ దగ. ఇది కేవలము ఆత్మస్వరూపం తెలిసిన వాడికి మాత్రమే ఈ మోసం ఉండదు. ఎలా ఉంటుందంటే చూడండి, ధనమును నేను ప్రేమిస్తున్నాను. ఎందుకని? ధనము విలువైనది, ధనము ప్రియమైనది, అందుకోసం ధనమును నేను ప్రేమిస్తున్నాను అని ఎవడైనా అంటే వాడు అసత్యాన్ని చెప్తున్నాడు. ఎందుకంటే మీరు ధనమును, ధనము యందలి ప్రీతితో ధనమును మీరు ప్రేమించుటం లేదు. ఆ ధనము మీకు సుఖమును కలిగిస్తుంది కాబట్టి మీరు ధనమును ప్రేమిస్తున్నారు. పూర్వం నవంబర్ 8కి ముందు 1000 కాగితము 500 కాగితము చాలా ప్రీతిపాత్రములుగా ఉండేవి. 100 కాగితం 50 కాగితం మీద చాలా అశ్రద్ధ ఉండేది, వాటి మీద అసలు లెక్క ఉండేది కాదు. తర్వాత ఆ 500 కాగితాలు 1000 కాగితాలు ఎందుకు కొరగానివి అని తెలిసిన తర్వాత 100 కాగితం మీద ప్రీతి బాగా పెరిగింది. ఇప్పటికి కూడా 100 కాగితం చాలా చూడడానికి ఆకర్షణీయంగా ఉన్నట్టు అనిపిస్తోంది. ఇప్పుడు కూడా పాతదైనా సరే, ఎందుకంటే ఆ సంస్కారం. కానీ ఇప్పుడు కనుక ఆ 100, 1000 కాగితం 500 కాగితం కనుక మీకు అంటబడితే మీకు వెంటనే దాని యందు ప్రతికూల భావన, ఆ ప్రేమ ఉండదు. ఎందుకని? ఎందుకంటే అసలు రహస్యం ఏమిటంటే, ఆ 100 కాగితం ఆ 1000 కాగితం 500 కాగితం మీకు అనుకూలము అని మీకు అనిపి తెలిసినప్పుడు దాని యందు మీకు ప్రీతి. అది అనుకూలము కాదు, పైగా ప్రతికూలము కూడా. అవి ఉన్నాయంటే ఇల్లీగల్. ఈ మధ్యన ఎవరినో అరెస్ట్ చేశారు, వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర 1000 రూపాయలు పాత రూపాయలు ఉంటే వాడిని అరెస్ట్ చేశారు, అవి పెట్టుకోకూడదని అరెస్ట్ చేశారు. అంటే అవి ప్రతికూలం కూడా. అంటే మీ దగ్గర ఉంటే వాటిని తొందరగా వదిలించేసుకుంటే మంచిదేమో ఆలోచించండి. మీరు మీకే బాగా తెలుస్తుంది, ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి ఉన్న వాటిని. ఏదో ఇంకా గవర్నమెంట్ ఏదైనా ఇంకా ఆశ చూపిస్తోందా, లేకపోతే ఇంకా అయిపోయింది వదిలించేసుకుంటే వదిలిపోతుంది. కాబట్టి అది మనకు అనుకూలమైతే ప్రియము, అనుకూలం కాకపోతే అప్రియము. ఆత్మనస్తు కామాయ, కామ అంటే సుఖము అంటే అనుకూలము. పుత్రుడు ప్రియుడా అప్రియుడా? ప్రియుడు అని వీడు అంటాడు దగ. ఎందుకంటే పుత్రుడు అనుకూలుడైనప్పుడు ప్రియుడు, అనుకూలుడు కాకపోతే అప్రియుడు అయిపోతాడు. మీరు గమనించారు, అనుకూలవతి భార్య అని కవులు కూడా చెప్పారు. భార్య ప్రీతిపాత్రురాలు, ప్రియము భార్య అంటే ప్రీతి. ఎప్పుడు? అనుకూలురాలైనప్పుడు. భార్య అనుకూలం కాకపోతే ప్రీతి లేదు. దేవుడంటే ప్రీతియా? దేవుడంటే ప్రీతి. ఎప్పుడు? దేవుడు అనుకూలమైతే. ఒకవేళ దేవుడు ప్రతికూలుడయ్యాడు అనుకోండి, అప్పుడు దేవుడు ప్రీతిది కాదు. చాలామంది ఏం చేస్తారంటే, కన్నుదిష్టి గణపతిని బయట గేటు దగ్గర పెడతారు.
కన్ను దిష్టో లేకపోతే కన్ను దిష్టో వాటెవర్ అది గేటు బయట పెడతారు. లక్ష్మీదేవిని లోపల పూజాగృహంలో పెడతారు. మీకు దాన్ని బట్టే తెలిసిపోతుంది. సో చాలా చాలా చిత్రంగా ఉంటుంది. మానవులు దేవుణ్ణి పూజించే విధానాలు చాలా చిత్రంగా ఉంటాయి. ఏ దేవుడు వాడికి అనుకూలం అనుకుంటాడో ఆ దేవుణ్ణి చాలా పెద్ద పొజిషన్లో పెడతాడు. తనకి తక్కువ అనుకూలమైతే కింద పెడతాడు దేవుణ్ణి. తనకి ప్రతికూలమైతే ఆ దేవుణ్ణి ఏం చేస్తాడు? అక్కడెక్కడ పెడతాడు. నవగ్రహాలను ఎక్కడ పెడతారు? టెంపుల్లో పెడతారు. ఇంట్లో పెట్టుకోడు, ఇంట్లో పెట్టుకోడు. తర్వాత మా చిన్నప్పుడు మేము చూసేవాళ్ళం, మందేశ్వరము అని ఊరుంది. అంటే శని దేవతకి అక్కడ దేవాలయం ఉంది, ఇంకెక్కడా లేదు, అక్కడే ఉంది. అదో ప్రత్యేకత. అక్కడ పెట్టారు, అది ప్రత్యేకత. వీళ్ళు తయారు చేసిన ప్రత్యేకత. అక్కడ పెడితే అక్కడ ఉంది, ఇంకో చోట పెడితే ఇంకో చోట ఉండేది. సో ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడ దర్శించుకుని నూనెతో అభిషేకం చేసి రావాలి. నూనె ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్ళడం వద్దు, అక్కడే కొనడం. పోనీ మిగిలింది ఇంటికి పట్టుకురావద్దు, అక్కడ పెట్టడం. అక్కడే ఆ దేవుడి ఎత్తి మీద పారపోసేయడం, ఆ సీసా కూడా అవతల అక్కడే పారేయడం, స్నానం చేయడం, చేతులు కడుక్కోవడం, ఇంటికి వచ్చేయడం. ఏ ఇంటికి వచ్చినప్పుడు వీడిని మెయిన్ గేట్ నుంచి రాను, ఎరే ఎక్కడి నుంచి వస్తున్నాం, మందేశ్వరం నుంచి వస్తున్నాడు, మెయిన్ గేట్ నుంచి రాకు, వెనకాల నుంచి రా అని బ్యాక్ గేట్ నుంచి వీడికి లోపల తీసి నూతి దగ్గరికి వెళ్ళి నెత్తి మీద సచైల స్నానం అంటే ఆ బట్టలతో కట్టుబట్టలతో సహా స్నానం చేసి లోపలికి అడుగుపెట్టు, లోపలికి రావద్దు. ఎందుకని ఆ శని అంటుకుంటుందేమో అని భయం. ఇప్పుడే శనిని పూజించి వచ్చాడు. నాకు శని అంటే చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం నాకు. శనై శనైరుపరమేత్, శని శని అనే మాట శనైహి నుంచి వచ్చింది. శనైశ్చరుడు అసలు ఫుల్ నేము, శని అనే దాన్ని సంగ్రహం చేసిన పేరు. శనిహి అని ఉండదు, ఎక్కడ కనపడదు, శనైశ్చరహానే ఉంటుంది. శనై శనైరుపరమేత్, ఏ పని చేసినా మెల్లగా తాపీగా చేయాలి తప్ప కంగారు కంగారుగా చేయకూడదు. ఈ గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ వేగంగా తిరుగుతూ ఉంటాయి, కానీ శని మాత్రం ఆయన తాపీగా సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాడు, ఏమీ కంగారు పడ్డావు. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్. దట్ ఈస్ ది ఆస్ట్రానమీ. శనికి హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్, దట్ ఈస్ ది ఆస్ట్రానమీ. దట్ ఈస్ కాల్డ్ ఆస్ట్రానమీ. ఎనీవే, కాబట్టి కనుక ఆత్మనస్తు కామాయ, కాబట్టి అది ఇది ఒక దగ అది వేరే టాపిక్, మళ్ళీ వెనక్కి రండి. మొత్తానికి ఈ లోకంలో ఏది ప్రియమని అనిపించినా అది ఆత్మ యొక్క సుఖము కొరకే ప్రియమవుతుంది తప్ప మరొక విధంగా దాని కొరకు అది ప్రియము కాదు అని చెప్పారు శృతిలో. మరి ఇక్కడ సుఖము దేని కొరకు ఉన్నది? ఆత్మ కొరకు ఉన్నది. ఆత్మార్థత్వ శృతి ఏమండి, ఆత్మనస్తు కామాయ, ఆత్మ కొరకే ఉన్నది సుఖము, కాబట్టి సుఖము ఆత్మధర్మం అవుతుంది. సో కాబట్టి మీరు చెప్పినది సుఖము ఆత్మధర్మము కాదు విషయధర్మము అనే మాట పోసగదు అన్నచో అది సరికాదు. దాని మీద సిద్ధాంతం, ఎత్ర వా అన్యదివ స్యాత్ ఇది అవిద్యా విషయాత్మార్థత్వాభ్యుపగమాత్. మీరు మైత్రేయ బ్రాహ్మణం తీసి చూడండి, ఎక్కడైతే వీడు ఆత్మ అంటే నేను నాకంటే భిన్నమైనది అని గ్రహిస్తూ ఉంటాడు, అన్యత్ అన్యత్ తనకంటే భిన్నము అనేది యథార్థం కాదు, తనకంటే సర్వము ఆత్మయే, అద్వైతం కదా, తనకంటే భిన్నం అనేది ఏమీ లేదు, కానీ భిన్నమాయన్నట్లు వీడు తెలుసుకుంటూ ఉంటాడు. అంటే అజ్ఞానావస్థ, ఎత్ర అంటే యస్యాం అవిద్యాయాం, లేదా అవిద్యావస్థాయాం. వీడు అజ్ఞానావస్థలో ఉన్నప్పుడు నేను వేరు సర్వము వేరు అని భిన్నంగా దర్శిస్తూ ఉంటాడు. వాస్తవంగా భిన్నము కాదా? మరి కాదు. అన్యత్ ఇవ స్యాత్, అన్యము కాకున్నా అన్యత్ అన్యములా వీడికి భాషిస్తూ ఉంటుంది అజ్ఞానావస్థ యందు. అది ఆత్మ, ఆ ఆత్మ, ఆ ఆత్మ గురించి చెప్పిన మాటదే. అంతే తప్ప ఎత్రతు సర్వం ఆత్మైవాభూత్ ఆ ఆత్మ గురించి చెప్పలేదు. కాబట్టి ఆత్మనస్తు కామాయ అనే మాట
అవిద్యావస్థయందున్న ఆత్మకు సంబంధించిన ప్రకరణం ఆ టాపిక్ అది. అంచేతనే మీరు ఏదైనా ఒక కొటేషన్ బయటికి తీస్తే ఆ ప్రకరణంతో సంబంధం లేకుండా అయిపోతుంది ఆ కొటేషన్. దాంతో అది మిస్లీడింగ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఓ ప్రకరణంలో చెప్పారు. ఏ ప్రకరణము? ఆత్మ అవిద్యచేతను పరిచ్ఛిన్నమైనదిగా సర్వము నుంచి విడిపడి ఉన్నదిగా వీడు స్వీకరించే అవస్థ యందు సర్వమును వీడు ప్రీతిపాత్రముగా భావించేది తన యొక్క సుఖము కొరకు మాత్రమే అని అవిద్యారూపంగా అవిద్యావస్థ యందు చెప్పిన ఆత్మది. విద్యావస్థ యందు ఆత్మ ఎలా ఉంటుందో తెలుసిన? అలా ఉండదు. ఆత్మనస్తు కామాయ అన్నట్టుగా ఉండదు. మరి ఎలా ఉంటుంది? తత్కేనకం పశ్యేత్ నేహనానాస్తి కించనా తత్ర కో మోహ కశోక ఏకత్వమను పశ్యతః ఇత్యాదినా విద్యా విషయే తత్ప్రతిషేధాచ్చ న ఆత్మధర్మత్వం. విద్యా విషయము అంటే విద్య యొక్క సందర్భము, లేకపోతే విద్యావస్థ యందు ఎలా ఉంటుందో తెలుసిన? తత్ కేన కం పశ్యేత. తత్ అంటే తస్మిన్ కాలే, తస్మిన్ తస్యాం అవస్థాయాం, ఆ జ్ఞానకాలమునందు ఎవడు దేనిని దేనితో చూచును అని ఆక్షేపరూపమైన ప్రశ్న. అంటే చూచేవాడు, చూడబడేది, చూచే సాధనము అనే విభాగము, ఈ త్రిపుటి ఏదైతే గలదో ఇది ఉండదు సుమా అని అభిప్రాయం. అంటే చూచేవాడు, చూడబడేది అనే విభాగమే ఉండదు. ఏదైతే అజ్ఞానము చేత చూడబడేది తనకంటే ఇతరముగా భాషించినదో అది కూడా ఆత్మరూపంగానే వాడికి తెలుస్తుంది. తత్కేనకం పశ్యేత్ అని చెప్పారు. తర్వాత నేహ నానా అస్థి కించన ఇహ అంటే ఈ జగత్తునందు ఆ విద్యావస్థ యందు అనేకత్వం అనేది ఏది ఉండదు. సో ఇహ అంటే ఈ పరబ్రహ్మ యందు, తెలుగులో రాసిపెట్టాను నేను. ఇహ అంటే అస్మిన్ బ్రహ్మణి, ఈ పరబ్రహ్మ యందు నానాత్వము ఏమీ లేదు. పరబ్రహ్మ నానాత్వం ఉండదు. నానాత్వమే లేకపోతే సుఖము దుఃఖము ఇలాంటివే ఉండవు. ఓకే, సుఖ దుఃఖాది విభాగం ఏది ఉండదు, నానాత్వం ఉండదు. ఇప్పుడు నిద్రపోతున్నారండి, నానాత్వం ఉంటుందా? ఉండదు. నిద్ర లేచాకనే నానాత్వం వస్తుంది. ఎందుకంటే నిద్రలో అవిద్యా కార్యములైన సుఖ దుఃఖములు ఇతరము ఇత్యాదులేమీ ఉండవు. తర్వాత తత్ర, ఇది మళ్ళీ ఈశావాస్యోపనిషత్తు. తత్ర అంటే తస్మిన్ కాలే, ఆ జ్ఞానకాలమునందు ఏకత్వం అనుపశ్యత. అను అంటే శాస్త్ర ఆచార్య ఉపదేశమును అనుసరించి ఏకత్వం పశ్యత, సర్వము ఒకే ఆత్మ చైతన్యము అని ఎవడైతే దర్శిస్తూ ఉంటాడో వాడికి శోకం అనగానేమి మోహం అనగానేమి, శోకమోహములు ఉండవు. శోకమంటే దుఃఖం, సుఖము ఉండదు, దుఃఖము ఉండదంటే సుఖము కూడా ఉండదు. కాబట్టి ఈ వచనముల చేతను ఇత్యాదిన విద్యా విషయే అంటే ఆత్మజ్ఞానము కలిగిన సందర్భమునందు తత్ ప్రతిషేధాత్, సుఖదుఖాదులు ఆత్మయందు నిషేధించబడినవి గనుక నా ఆత్మధర్మత్వం, సుఖదుఖములకు ఆత్మధర్మము ఆత్మ సుఖదుఖములు ఆత్మధర్మములు కావు. కాబట్టి నేను ఈ సుఖదుఖములు ఆత్మధర్మములు కావు అనేదానికి నేను 2-step ప్రాసెస్ మీ ముందు పెట్టాను. నెంబర్ 1, ఆత్మధర్మములు అవునో కాదో తర్వాత వద్దాము. ముందు మీరు సుఖదుఖములను మీ అంతటా మీరు నిర్వచించి కల్పించడం మానేయండి. సుఖదుఖములను మీరే కల్పిస్తున్నారు, కల్పించి దేవుణ్ణి ఎత్తిని పెడుతున్నారు. వీడే కల్పిస్తాడు, దేవుణ్ణి ఎత్తిని పెడతాడు. సో వీడు ఇప్పుడు ఓ విగ్రహం పెడతాడు, ఆ విగ్రహానికి ఆ గర్భగుడికి ఒక కిటికీ పెడతాడు. సూర్యుడు ఉదయించి అస్తమించినప్పుడు ఏదో టైంలో ఆ కిటికీకి ఉండగా కిరణాలు లోపల పడతాయి. పెడితే అదిగో సూర్యభగవానుడు తన కిరణములను దేవుడి మీద వేస్తున్నాడు అని సూర్యుడి మీద పెడతాడు దాన్ని తీసుకెళ్ళి. లేకపోతే దేవుడు సూర్యుడిని తన వైపు తిప్పుకున్నాడు అని పెడతాడు. దేవుడు తిప్పుకోలేదు, సూర్యుడు వేయడం లేదు, వీడు కిటికీ పెట్టింది అలా పెట్టాడు. వీళ్ళని గోడ కుర్చీ వేయిస్తే కానీ అసలు విషయం అర్థం కాదు. వీడు కిటికీ అలా పెట్టాడు, వీడు కిటికీ అలా పెట్టి అలాగంటాడు. సో కృష్ణుడు
కిటికీ వైపు తిరిగిపోయినాడు అంటాడు. ఆ కృష్ణ విగ్రహాన్ని అందరూ మెయిన్ గేట్ వైపు పెడితే వీడు మటుకు ఆ కిటికీ వైపు పెట్టి అదిగో కృష్ణుడు కిటికీ వైపు తిరిగాడు అంటాడు. వీడు కట్టినప్పుడు అలా కడతాడు. సో ఆ విధంగా మీరు ప్రతిదాన్ని దేవుడిని నెత్తి మీద పెట్టేస్తూ ఉండడం, దేవుడు ఏమీ చేయడు మీకు తెలుసో తెలీదో, మనమే చేసుకుంటూ ఉంటాం, దేవుడు ఏమీ చేయడు. మీరు ఆలోచించండి, 7,700 కోట్ల మంది జనాభాలో మిమ్మల్ని ఒక్కడిని పట్టుకుని మీకు దుఃఖాన్ని ఇస్తాడండి దేవుడు, అలా ఎందుకు ఇస్తాడు? ఇప్పుడు మీరు కారు నడిపించుకుంటూ హైవే మీద వెళ్ళిపోతున్నారనుకోండి, హైవే మీ కారుని యాక్సిడెంట్ చేసేస్తుందా? చేయదు. మేము బయలుదేరిన వేళ మంచిది కాదు కాబట్టి, దుర్ముహూర్తంలో బయలుదేరి కారు తీశారు కాబట్టి హైవే మీ కారుని బోల్తా కొట్టించేస్తుందా? అలా చేస్తుందా? హైవే మీ కారుని బోల్తా కొట్టించదు, మీరు మీ కారుని బోల్తా కొట్టిస్తారు, హైవే కొట్టించదు. దేవుడు హైవే వంటి వాడు, ఆయన ఏమీ కొట్టించడు. మీరు కారుని పొగరమూతగా నడిపి బోల్తా కొట్టించారు, లేకపోతే రాత్రి సరిగ్గా నిద్ర లేకుండా నిద్ర కారు నిద్రపోతూ కారు నడిపి దాన్ని చెట్టుకో దేనికో పెట్టి మనం చేస్తాం. ఒక రకమైన అవివేకం చేతనో లేకపోతే పొగరమూతనం చేతనో అజాగ్రత్త చేతనో మనం చేస్తాం, దేవుడు చేయడు. ఇప్పుడు ఇది ఎలాగంటే, మీరు ఏదైనా ఆహారం తినేప్పుడు జాగ్రత్తగా నమిలి జాగ్రత్తగా మింగాలి. మీరు కంగారుగా అదేదో హడావిడిలో ఉండి పరిగెత్తాలనో లేకపోతే ఏదో సినిమా చూస్తున్నో ఏదో కంగారుగా తిన్నారనుకోండి, ఆ ముద్దని గబ్బుని నోట్లో పెట్టుకోవడం గబ్బుని మింగే టైంలో ఓ మెతుకు ఇటేటో పోతుంది, ఆ గాలి వెళ్ళే చోటకి విండ్ పైప్లోకి వెళ్తుంది. వెళ్తే మీరు ఏమంటారు, వాళ్ళు ఎవరో నన్ను తలుచుకుంటున్నారని చేతనంటారు. అలాగంటివి ఏదో వినడానికి చెప్పడానికి బాగానే ఉంది కానీ అదంతా యథార్థం అనుకోకూడదు. అది మనిషి యొక్క స్వభావం. మీరు మెట్లు ఎక్కువస్తూ ఉంటారు, గమ్ముని 50 మెట్లు ఎక్కుతారు, ఒక మెట్టు దగ్గర ఆ మెట్టుని కాలు వేసి కొట్టుకుని బోర్లా పడ్డంత పని అవుతుంది. అలా ఎందుకయింది అంటే ఆ మెట్టు ఏదో చేసింది అనుకోకూడదు. మీరు ఆ టైంలో మీరు శ్రద్ధ పెట్టకుండా ఏదో ఆలోచిస్తూ ఈ కాలుతోటి చూసుకోకుండా హడావిడిలో ఏదో చేశారనమాట. కంగారు కోతులు ఉన్నాయని అంటారు, కొన్ని కోతులకి కంగారు ఎక్కువ, ఆ కంగారులో అవి ఏవో పొరపాట్లు చేస్తూ ఉంటాయి, అలాగే వీడు చేస్తూ ఉంటాడు. అంతే తప్ప ప్రకృతి పని కట్టుకుని మిమ్మల్ని ఎవళ్ళు పనిష్ చేయరు, దేవతలు కానీ ఎవళ్ళు పనిష్ చేయరు. యు ఆర్ నెవర్ పనిష్డ్ బై యువర్ సిన్, యు ఆర్ పనిష్డ్ ఫర్ యువర్ సిన్. You are not rewarded for your merit. You are rewarded by your merit. కాబట్టి అది తెలుసుకోవాలి. కాబట్టి సుఖదుఖములను ముందు దేవతల నుండి సెపరేట్ చేసేయాలి. దాంతో ఏమైపోతుంది, దేవతలను ఆరాధించేటప్పుడు నిష్కామంగా ఆరాధించడం అనే ఒక అలవాటు ప్రారంభమవుతుంది. ఈ సుఖదుఖముల జంజాటం నుంచి బయటపడి మీరు చేసే పూజ ఏదో మీరు చేసుకోండి, సూర్యుడికి అర్ఘ్యం ఇస్తారు, గాయత్రి జపం చేస్తారు, అయితే పూజ చేస్తారు, అది ఈ సుఖదుఖముల జంజాటం నుంచి బయటపడిపోయారంటే మీకు ఈశ్వరుడికి మీకు ఈశ్వరానుభూతి చాలా విశేషంగా ప్రత్యేకంగా మీకు అనుభవానికి వస్తుంది. ఇది పెద్ద ఆటంకం ఈ సుఖదుఖములు అనేది. అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, ఇంకా ఉంటాయి సుఖదుఖములు. ప్రారంభాధీనంగా ఏవో సుఖదుఖాలు ఉంటాయి దేహానికి మనస్సుకి, ఏవో ఉంటాయి, వాటిని ఆత్మధర్మములు కాదు సాక్షిగా దర్శించడం అభ్యాసం చేస్తే మీరు జీవన్ముక్తులు అయిపోతారు. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీని మీద మళ్ళీ పూర్వపక్షం, తార్కిక సమయ విరోధాత్ అయుక్తమితి చేత్ నా. తార్కికులు ఏమన్నారంటే ఆత్మధర్మములని వాళ్ళు లిస్టు వేశారు. ఆత్మధర్మములు అనే మాట కూడా వాళ్ళే వాడారు. మన సంప్రదాయం అద్వైతంలో ఆత్మ నిర్ధర్మకము, నిర్గుణము, దాని ఎందు ధర్మాలు ఏమి ఉండవు. వీళ్ళు ఇచ్ఛా ద్వేష అని లిస్టు, ఇచ్ఛ అని మొదలవుతుంది, చతుర్వింశతి ఏవో గుణాలు చెప్పారు, వాటిల్లో సుఖం దుఃఖం పెట్టి ఇవి ఆత్మధర్మములు అని చెప్పారు తార్కికులు. వాళ్ళదో పెద్ద సూత్రం, దాంట్లో రాగద్వేషములు ఆత్మధర్మములు, మనస్సు ధర్మములు కావు ఆత్మధర్మములు, సుఖదుఖములు ఆత్మధర్మములు అని చెప్పారు. వాళ్ళ కన్వెన్షన్ అది. వాళ్ళు తార్కికులు అంటే మహావిద్వాంసులు, వాళ్ళు
వాళ్ళు చెప్పినది ఆత్మధర్మములు అని చెప్పారండి. మీరు వచ్చి ఆత్మధర్మములు కావని అంటారేమిటి, అది ఎలా కుదురుతుంది అని పూర్వపక్షం. నిన్న ఒక ఆయన చెప్తున్నాడు, సోహమస్మి అంటున్నారు, సోహమస్మి అనకూడదు, దాసోహమస్మి అనాలి అని చెప్తున్నాడు. అయితే సోహమస్మి అని ఎవరు చెప్పారు, నేను మీరు చెప్పామా సోహమస్మి అని? వేదం చెప్తోంది. సో సోహమస్మి బ్రహ్మాహమస్మి అహమస్మి బ్రహ్మైవాహమస్మి మాంజుహోమి స్వాహ అంటూ ఒక విరజా హోమాల్లో వస్తుంది మంత్రం. కాబట్టి సోహమస్మి సోహం అని మీరు నేను చెప్పామా కల్పించి, అది శృతి చెప్తోంది. మనం కొంత అన్వేషణైనా చేస్తాం, వీళ్ళు శృతే సర్వం అంటారు. శృతే సర్వమని శృతిలో ఎక్కడైనా దాసోహమస్మి అనే మాట ఉందా? లేదు. శృతి ఎక్కడా కూడా దాసోహమస్మి అనే మాట చెప్పలేదు. వీళ్ళందరూ మేము వైదికులము అని చెప్పుకుంటారు. వేదంలో ఎక్కడైనా చెప్పారా నామాలు పెట్టుకోమని, లేదా అడ్డంగా పెట్టుకోమని? ఇవన్నీ వేదంలో ఎక్కడైనా చెప్పారా? ఎక్కడా చెప్పలేదు. ఇవన్నీ వీళ్ళు తరువాతి కాలంలో పెట్టుకున్న కస్టమ్స్. దాసోహమస్మి అని చెప్తున్నాడు ఆయన. ఆయన పెద్ద పండితుడు. మరి పాండిత్యం అలా ఉంది, ఏం చేద్దాం? చదువుకున్నవాడు, పెద్ద పండితుడు, ఆయన దగ్గర బోళ్ళంతమంది శిష్యులు ఉంటారు. ఆయన్నేమో ఇన్వైట్ చేసి సభాముఖంగా సత్కారం చేసి బంగారు కడియాలు అవి వేసి పెద్ద శాలువా కప్పి, దుశ్శాలువులు కప్పి, రెండు శాలువులు కప్పి ఆయన్ని పొగిడి పంపిస్తారు ఇంటికి. ఇంటికి కారులో పంపిస్తారు, పెద్ద పండితుడు. కానీ ఆయన పాండిత్యము ఈ రకంగా వెర్రి తలలు వేసి తప్పుదారిని పట్టిన పాండిత్యం. కాబట్టి ఆయన అలా చెప్పాడు, దాసోహమస్మి అన్నాడు. కాబట్టి ఇంక ఈవేళ నుంచి మీరు సోహమస్మి అండం మానేసి దాసోహమస్మి అంటూ ఉండండి అని మొదలు పెడతారా? అలా ఉంటుందా ఎక్కడనా? ఆయనకి తెలియదు. కాదండి, ఆయన పండితుడు అండి. ఆయన పాండిత్యం ఏమిటో నేను చెప్తున్నా కదా, ఆయన పాండిత్యం తప్పుదారి పట్టిన పాండిత్యం. ఈ తార్కికుల యొక్క సిద్ధాంతములు కూడా తప్పు సిద్ధాంతములు. తార్కికులు కదా అని చెప్పేసి వాళ్ళు పెద్ద పెద్ద పుస్తకాలు అవి రాసిపెట్టారు. ఉదయనాచార్యులు, తర్వాత కణాదుడు, గౌతముడు ప్రశస్తపాద భాష్యం రాశాడు. ప్రశస్తపాదుడు అనే ఓ మహాపురుషుడు. గొప్ప పండితులు వీళ్ళందరూ కూడా, చాలా పెద్ద విద్వాంసులు. సో కాబట్టి వాళ్ళు చెప్పారు కాబట్టి సుఖ దుఃఖములు ఆత్మధర్మములు అయిపోతాయా? అలా అవ్వవు. కానీ పూర్వపక్షం అయితే అలా ఉండదు. సిద్ధాంతము యుక్త్యా అపి ఆత్మనో దుఃఖిత్వానుపపత్తే. శంకర్లు అంటున్నారు, తార్కికులు అంటే ఎవరండి? యుక్తి. వాళ్ళు ఎంతసేపు లాజిక్ పాటించేవాళ్ళు కదా తార్కికులు, లాజీషియన్స్. ఆయన ఏమంటున్నారంటే, నువ్వు యుక్తితో చూసినా కూడా సుఖం అనేది, సుఖ దుఃఖం, సుఖం అంటే సుఖాన్ని బట్టి దుఃఖం కూడాను, ఆత్మధర్మము ఎన్నటికీ కాజాలదు అని సంగ్రహవాక్యం. దానికి వివరణ చెప్తున్నారు చూడండి. నహి దుఃఖేన ప్రత్యక్ష విషయేణ ఆత్మనో విశేష్యత్వం ప్రత్యక్ష విషయత్వాత్. ఇప్పుడు గోడ తెల్లగా ఉన్నది, తెల్లని గోడ. గోడ ప్రత్యక్ష విషయం, ప్రత్యక్షంలో విషయం కదా, యు కెన్ సీ ఇట్. తెల్లదనము ప్రత్యక్షంలో విషయం. ఒక కాబట్టి ఒక ప్రత్యక్షానికి మరొక ప్రత్యక్షం ధర్మం అవుతుంది. తెల్లదనము గోడ యొక్క ధర్మము, ఎందుకంటే రెండు కూడా ప్రత్యక్ష విషయములు. ఓకే. ఇప్పుడు ఆకాశము నీలముగా ఉన్నది అన్నారనుకోండి, ఆకాశం ప్రత్యక్షం కాదు, నీలం ప్రత్యక్షం. ప్రత్యక్షమవుతూ ఉండే నీలవర్ణము ఆకాశము యొక్క ధర్మం అవదు. కానీ మరి అయినట్టు మేము అనుకుంటున్నాం, అంటే అజ్ఞానం చేతల్లా అనుకుంటున్నారు. ఆకాశమునకు నీలవర్ణం అనేది ఉండదు, అజ్ఞానం చేత అనుకున్నదే. నేను చెప్పిన దృష్టాంతం అది. ఇప్పుడు దుఃఖ సుఖము, సుఖ దుఃఖములు ఆత్మ. ఆత్మ అంటే నేను. నేను ప్రత్యక్ష విషయం కాదు. నేను మీరు కంటితో చూస్తే తెలిసిదా నేను కాదు. ముందు నేను ఉండి తర్వాత ప్రత్యక్షం వస్తుంది. ముందు నేను వచ్చి ఆ నేను నుండి ప్రత్యక్షం పుడుతుంది. నేను, నా మనస్సు, నా ఇంద్రియములు,
ఈ జగత్తులోని విషయములు అని నేను ముందు ఉండి తర్వాత ప్రత్యక్షం పడుతుంది. నేను ప్రత్యక్ష గోచరం కాదు, ప్రత్యక్షక బాప్కా బాప్కా బాప్ హాయ్ నేను. కన్ను వెనుక మనస్సు, వెనుక బుద్ధి, వెనుక నేను. కాబట్టి నేను ప్రత్యక్ష విషయం కాదు. అంటే కంటితో చూసి నేను ఉన్నాను అని మీరు తెలుసుకుంటున్నారా? లేదు కదా. అయితే బుద్ధితో ఆలోచించి నేను ఉన్నాను అని తెలుసుకుంటున్నారా? లేదు కదా. ముందు నేను వచ్చి తర్వాత బుద్ధి, కన్ను అవన్నీ వస్తున్నాయి. కాబట్టి నేను ప్రత్యక్ష గోచరము కాదు. సుఖము దుఃఖము ప్రత్యక్షంగా తెలుస్తూ ఉంటుంది, సుఖ దుఃఖాలు తెలుస్తూ ఉంటాయి, ప్రత్యక్ష విషయములు. ఫిజికల్ పెయిన్ తీసుకోండి, అది ప్రత్యక్షంగా తెలుస్తూ ఉంటుంది, స్పర్శ జ్ఞానం చేత తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రత్యక్ష శబ్దం చేత మనస్సును తీసుకున్నప్పటికీ మీ బుద్ధికి తెలుస్తూ ఉంటాయి, సుఖ దుఃఖములు తెలుస్తూ ఉంటాయి. కనుక ప్రత్యక్ష విషయములైన సుఖదుఖములు ప్రత్యక్ష గోచరము కాని ఆత్మకు ధర్మములగుట యుక్తియుక్తము కానేరదు. ఇప్పుడు చూడండి, దీన్ని మీరు అనుభవంలోకి తెచ్చుకునే పరిస్థితి ఎలా ఉంటుందంటే, నేను నాచేత తెలియబడే సుఖదుఖములు, ఆ స్పేస్ ఉండాలి. నేను ఇటున్నాను, నాచేత తెలియబడే సుఖదుఖములు అటు ఉన్నాయి. కాబట్టి నా చేత తెలియబడే సుఖదుఖములు నేను అనే అనుభవానికి విశేషణములు ఎన్నటికీ కాజాలవు అని తెలుసుకోవాలి. దీనికి అనుభవ ఇది యుక్తి. దీన్ని అనుభవపూర్వకంగా ఏ విధంగా తెలుసుకోవాలంటే, ఆ సుఖదుఖములను సాక్షిగా దర్శించాలి, ఆ సాక్షిభావంలో ఉండాలి. ఎందుకంటే మనము అజ్ఞానము చేత మనస్సుతో మమేకమై సుఖదుఖములు నేను నావి అని భ్రమలో జీవిస్తూ ఉంటాము. అంచేత ఆ భ్రమని ముందు బ్రేక్ చేయాలి. దానికోసము ఏం చేయాలి? సుఖమును పరిశీలించాలి, సుఖమును సాక్షిగా దర్శించాలి. సుఖం వచ్చిందని గెంతులు వేయడం కాదు, సుఖమును సాక్షిగా దర్శించాలి. దుఃఖం వచ్చిందని ఏడుస్తూ కూర్చోవడం కాదు, దుఃఖమును సాక్షిగా దర్శించాలి. ఎప్పుడైతే మీరు అది అభ్యాసం చేస్తారో, ఆ వివేకము అంటారు, ఆ స్పేస్, ఆ వివేకాన్ని మీరు ఎప్పుడైతే అభ్యాసం చేస్తారో, మీకు ఆ స్పేస్ క్రియేట్ అవుతుంది. నేను సుఖదుఖములు, ఆ స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ అంటే అర్థం ఏమిటి? నేనులో సుఖదుఖములు భాగము కావు అని స్పష్టమైపోతూ ఉంటుంది. కాబట్టి ఆ యుక్తి, తార్కికుల యుక్తిని తెలుసుకుని అనుభవానికి జోడించి సుఖదుఖములతో మనం ఆ స్పేస్ పెట్టుకుని ఉండాల్సి ఉంటుంది. అంతే తప్ప సుఖదుఖములు ఆత్మధర్మములు అని సిద్ధాంతం రాసుకుని పెట్టుకోవడము తగదు. కాదండి, మరి తర్కశాస్త్రంలో రాసి పెట్టారు కదా అంటే వాళ్ళకి తప్పది, వాళ్ళకి తెలియదు అది. అలా చాలా రాసి పెడతారు, వాళ్ళకి తెలీదు. చంద్రుడు అంటే చంద్రుడు చుట్టూ భూమి తిరుగుతుందని రాసి పెట్టారు మన వాళ్ళు కొంతమంది. కాబట్టి అది కరెక్ట్ అని ఒప్పుకుంటారా? ఎవరు? చంద్రుడు చుట్టూ తిరుగుతుందా? భూమి తిరగదు, చంద్రుడే భూమి చుట్టూ తిరుగుతాడు. కాబట్టి చంద్రుడు గ్రహం అని మన వాళ్ళు రాదు, చంద్రుడు గ్రహం కాదు, చంద్రుడు ఉపగ్రహం, భూమి గ్రహం. భూమిని గ్రహాల్లో లెక్క వేయడం మానేసి చంద్రుడిని గ్రహాల్లో లెక్క వేస్తే అది ఎలాగ అంగీకారం అవుతుంది? ఇట్ ఈజ్ నాట్ ఏ ప్రాపర్ కలెక్షన్. నవగ్రహములని మన వాళ్ళు పెట్టినది, ఇట్స్ నాట్ ఏ ప్రాపర్ కలెక్షన్. ఆ 9 అనే సంఖ్య కుదిరింది తప్ప, మామూలుగా యాక్చువల్గా సూర్యుడు చుట్టూ తిరిగే గ్రహాలు 9 ఉన్నాయి యాక్చువల్గా. కాబట్టి 9 అనే సంఖ్య కుదిరిందే తప్ప మన వాళ్ళు తెలుసుండి పెట్టుకున్న లిస్టు కాదు అది. ఎందుకంటే ఆ లిస్టులో సూర్యుడు గ్రహం కాదు, సూర్యుడు ఉంటాడు. చంద్రుడు గ్రహం కాదు, చంద్రుడు ఉంటాడు. భూమి గ్రహం ఉండదు, భూమి వీళ్ళ కాడి కింద ఉంది కాబట్టి అది ఉండదు. వీళ్ళు ఏమనుకున్నారంటే భూమి బల్లపరుపుగా ఉంది, చుట్టూ తిరుగుతూ ఉంటాయి, ఇవన్నైనా అనుకుని అలా తయారు చేసి పెట్టుకున్నారు వీళ్ళు. ఎదురుకుండా కనపడుతున్న చంద్రుడినేను, ఆ దూరంగా కనపడుతున్న సూర్యుడిని ఇలాగ వీళ్ళు లెక్కలేసుకుని పెట్టుకున్నారు. ఎందుకంటే ఆర్యభట్టుడు వరాహమిహిరుడు పెట్టలేదు ఈ సిస్టమ్, వాళ్ళిద్దరూ పెట్టలేదు ఈ సిస్టమ్. వాళ్ళిద్దరూ గ్రహముల యొక్క సంచారము వాటిని నిర్ధారణ చేసి పెట్టారు, అక్కడి నుంచి పట్టుకొచ్చి వీడు పెట్టుకున్నాడు. ఇప్పుడు 1967 పుట్టాడు అనుకోండి,
ఒకటి తొమ్మిది పది పది ఆరు పదహారు పదహారు ఏడు ఇరవై మూడు రెండు మూడు ఐదు ఐదు అయితే పుణ్య మంచి సంఖ్య నీకు లక్ వస్తుంది అనే గ్రిగేరియన్ క్యాలెండర్లో పెట్టారా అలాగా? ఆ క్యాలెండర్ పెట్టిన వాళ్ళు అలా పెట్టారా? ఆ క్యాలెండర్ పెట్టిన వాళ్ళు వాళ్ళు ఒక స్కీమ్లో పెట్టారు. ఏమంటే నేను 2/8/1967 పుట్టాను, అంటే 2/8/11/20/20/21/22/23/33/6 ఆరు బ్యాడ్ నెంబర్, నీకు బ్యాడ్ లక్ అంటాడు వీడు. ఈ మూర్ఖుడు పెట్టాడు దీన్ని, వాళ్ళు పెట్టలేదు, ఆ క్యాలెండర్ వేసిన వాళ్ళు పెట్టలేదు, అది వీడు పెట్టాడు. ఆ రకంగా ఆర్యభటుడు వరాహమిహిరుడు గ్రహాలు పెట్టారు, వీళ్ళు పెట్టారు, ఈ గోలంతా వీళ్ళు పెట్టారు తర్వాతి కాలంలో. కాబట్టి వీళ్ళు పెట్టిందంతా సత్యం అవుతుందా? అవదు. అదేవిధంగా తార్కి అంటే మీకు దృష్టాంతం చెప్తున్నాను, సత్యం వీళ్ళు రాసి పెట్టి పుస్తకాలు రాసుకుంటే సత్యం అవుతుంది అనుకుంటారు. అంచేతనే ఏ పుస్తకం పడితే ఆ పుస్తకం కొంటూ ఉండడం, చదువుతూ ఉండడం, అలాగే దాన్ని అలాగ పెట్టుకుంటూ పోతే అది వెర్రి తలలో వేస్తుంది. సో ఎనీవే, కాబట్టి తార్కికులు చెప్పినటువంటిది పుస్తకాల్లో ఉంది కాబట్టి సుఖ దుఃఖములు ఆత్మధర్మములు అనే మాట తప్పు. మళ్ళీ పూర్వపక్షం ఆకాశస్య శబ్దగుణవత్వవత్ ఆత్మనో దుఃఖిత్వం ఇది చేత్ నా. ఇప్పుడు ఆకాశం ఇంద్రియగోచరం కాదు, శబ్దం ఇంద్రియగోచరం, శబ్దం చెవులకు వినపడుతుంది కదా, కాబట్టి ఇంద్రియగోచరమైన అంటే ప్రత్యక్షమవుతూ ఉండే శబ్దము ప్రత్యక్ష గోచరము కానీ ఆకాశానికి గుణం అవుతుంది. శబ్దగుణకం ఆకాశం అని మీరు చెప్తున్నారు కదా, అలాగే ఇంద్రియ గోచర మనకి తెలుస్తూ ఉండే ప్రత్యక్షంగా తెలుస్తూ ఉండే సుఖదుఖములు ప్రత్యక్షమునకు గోచరము కానీ ఆత్మకు ధర్మము కావచ్చును అని మళ్ళీ పూర్వపక్షం నా. అది అంగీకారం కాదు. ఎందుకని? ఏక ప్రత్యయ విషయత్వానుపపత్తే, అది సంగ్రహవాక్యం. చూడండి, తెల్లని గోడ అని మీరు అన్నప్పుడు మీకు ఒకే జ్ఞానంలో గోడ తెలియాలి, తెల్లదనము తెలియాలి, ఒకే జ్ఞానం. తెల్లదనము తెల్లదనము తెలుస్తోంది, జ్ఞానము గోడ తెలుస్తుంది, అవి ఒకే జ్ఞానంలో భాగంగా తెలుస్తున్నాయి. అప్పుడు ఒకటి ఇంకో దానికి విశేషణం అవుతుంది. ఏమండి, ఇటుకేసి చూసినప్పుడు గోడ కనబడి మళ్ళీ ఇప్పుడు గోడను చూడడం మానేసి అటేటో చూసినప్పుడు తెల్లదనం కనపడింది అనుకోండి, అప్పుడు ఇతర జ్ఞానమునందు విషయమైన తెల్లదనము మరో జ్ఞానమునందు విషయమైన గోడకి విషయం ధర్మం అవ్వదు. కాబట్టి ఏకప్రత్యయం, ప్రత్యయం అంటే జ్ఞానం, కాగ్నిషన్. ఏ సింగిల్ కాగ్నిషన్ షుడ్ బి దేర్, టూ థింగ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ దట్ సింగిల్ కాగ్నిషన్, అప్పుడు వన్ బికమ్స్ ది ప్రాపర్టీ ఆఫ్ ది అదర్, అలా ఉంటుంది. ఇప్పుడు మీరు దుఃఖము తెలిసింది, దుఃఖం తెలిసింది ఏమండి, లేదా సుఖం తెలిసింది, సుఖము కానీ దుఃఖము కానీ తెలిసినప్పుడు నేను కప్పివేయబడి ఉంటుంది, నేను ఫోకస్లో ఉండదు. నేను ఫోకస్లోకి మీరు తెచ్చుకోవాలి, మీరు నేను ఫోకస్లోకి మీరు తెచ్చుకోవాలి, దాన్ని మెడిటేషన్ అంటారు. అహం ప్రత్యయ ధ్యానం, నేను రూపంగా ఉండు, అహం అనే ప్రత్యయంలో ఉండు, నేనుగా ఉండు, మనుషులు నేనుగా ఉండరు, ఎంతసేపు సంసారాన్ని భావన చేస్తూ ఉంటారు. అంటే వీడి ఫోకస్లో సంసారం ఉంటుంది, సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది తప్ప నేను ఉండదు. దీన్ని సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ అని ఇంగ్లీష్లో అంటారు, తెలుగులో ఆత్మవిస్మృతి అని అంటారు కదా. ఇప్పుడు మీరు సినిమా చూస్తున్నారనుకోండి, నేను ఉంటుందా? ఉండదు. ఎవరితోటైనా దెబ్బలాడుతున్నారనుకోండి, నేను ఉంటుందా? ఉండదు. ఎవరైనా ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకుందుకు వెళ్ళారనుకోండి, ఆ ఎయిర్పోర్ట్ ఆ విమానం కేసు చూస్తుంటే నేను ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇతరముల యందు మునిగిపోయినప్పుడు నేను ఉండదు. అలాగే మీరు సుఖంలో ఉండిపోయే సుఖంలోనే పడిపోయారనుకోండి, నేను ఉండదు. దుఃఖంలో పడిపోయారనుకోండి, నేను ఉండదు. మీరు గుర్తు తెచ్చుకుని నేనుగా ఉన్నారనుకోండి, సుఖము ఉండదు, దుఃఖము ఉండదు. కాబట్టి నేను అనుభవము, సుఖ అనుభవము, దుఃఖ సుఖ దుఃఖానుభవములు అవి వేరువేరు ఫోకస్లు తప్ప ఒకే ఫోకస్లో అంతర్గతంగా ఉండవు. మీ అనుభవమే మీరు చూసుకోండి. కాబట్టి సుఖ దుఃఖములు
ఆత్మ యొక్క ధర్మములు కాజాలవు. మీరు అనుభవ రూపంగా తెలుసుకోవచ్చు. దీన్నే మెడిటేషన్ అంటారు. ఎప్పుడైతే మీరు అనుభవంగా అలా ధ్యానం చేసి సుఖ దుఃఖములు ఆత్మధర్మములు కావు అని ప్రత్యక్షంగా అనుభవ రూపంగా, ప్రత్యక్షం అంటే నా అభిప్రాయం స్వానుభవ రూపంగా మీరు దాన్ని అనుభవం మీరు పరిశీలించి పెట్టుకుంటారో, క్రమంగా మీరు సుఖ దుఃఖముల యొక్క బంధం నుంచి బయటపడిపోతారు. దీన్ని ధ్యానము అంటారు, మెడిటేషన్ అంటారు. సాధారణంగా మీరు గమనించారో లేదో, హౌ ఈజ్ మెడిటేషన్ అని అడుగుతారు తప్ప వాట్ ఈజ్ మెడిటేషన్ అని అడగరు. హౌ ఈజ్ మెడిటేషన్ అని అడిగారనుకోండి, ఈ చెప్పి వాళ్ళు ఏమని గురువులు ఉంటారు, వాళ్ళు ఏమని చెప్తారు, సో మెడిటేషన్ చేయాలంటే పట్టుపంచి కట్టుకోవాలని మొదలు పెడతాడు వీడు. పట్టుపంచి ఎందుకు మెడిటేషన్కి, లూజ్గా ఏదో కట్టుకోవచ్చు, పట్టుపంచి కట్టుకోకూడదు, కాటన్ వస్త్రాలు కట్టుకోవాలి. ఈ పట్టు వస్త్రాలు కొంటూ ఉండడం కట్టుకుంటూ ఉండడం అధర్మం కిందకు వస్తుంది. అది కాదండి, మరి వాళ్ళందరూ కట్టుకుంటున్నారంటే వాళ్ళందరూ మూర్ఖులు, వాళ్ళకి తెలియదు. మీరు తెలుసుకుని పాటిస్తారా, లేకపోతే అంధేనైవ నీయమాన యథాంధ వెళ్తారా? కాదండి, వాళ్ళకి వయస్సు ఎక్కువ, వయస్సు వచ్చింది జ్ఞానం రాలేదు. వయస్సు రాలేదని నేను, వయస్సు వచ్చేస్తుంది, మీ ప్రయత్నం ఏమక్కర్లే, జ్ఞానానికి ప్రయత్నం కావాల్సి ఉంటుంది. మరి జ్ఞానం అంటే నీకు తెలుసా, జ్ఞానం అంటే తెలిసే చెప్తున్నా విను, మరలా అలా చెప్పాలా అక్కర్లేదా, తెలిస్తే తెలిసే కదా చెప్పడం, మరి తెలియకపోతే చెప్పడం ఎందుకు? అవును, దట్ ఈజ్ ఆల్సో దేర్. కనుక ఒకే ప్రత్యయంలో అంటే ఒకే కాగ్నిషన్లో రెండు భాగముగా లేవు, కాబట్టి ఒకదానికి ఇంకొకటి ధర్మం అవడానికి వీల్లేదు. దాన్ని వివరిస్తారు చూడండి, నహి సుఖగ్రాహకేణ ప్రత్యక్ష విషయేణ ప్రత్యయేన నిత్యానుమేయస్య ఆత్మనః విషయీకరణముపపద్యతే. చూడండి, సుఖమును తెలుసుకునే కాగ్నిషన్ ప్రత్యక్షంగా తెలుస్తూ ఉంటుంది సుఖం, ఆ కాగ్నిషన్ వేరు. ఆత్మ అనేది నేను, నేను యొక్క మూలములో ఉన్న చైతన్యము అనేది మీరు పనిగట్టుకుని దాన్ని, అది అది ప్రత్యక్షంగా తెలిసేది కాదు, అది పనిగట్టుకుని ఊహ చేసుకుని మీరు అనుభవానికి తెచ్చుకోవాలి. అది అది ఆత్మ. నేను, నేను అనే అనుభవం ఉన్నది, ఈ నేను ఎక్కడి నుంచి పుడుతోంది, ఆ శబ్దమునకు గోచరము కానీ మనస్సుకు అతీతమైన నేనుకు మూలమునందుండే ఆ ఎరుక, ఆ చైతన్యము, అది ఆత్మ అని అంత తాపత్రయం పడాలి ఆత్మ దగ్గరికి వెళ్ళాలంటే. సుఖ దుఃఖాలు ఎదుర్కొండగా ముఖం మీద కొట్టొచ్చినట్టుగా కనపడుతూ ఉంటాయి ప్రత్యక్షంగా. కాబట్టి ప్రత్యక్ష విషయమైనటువంటి సుఖ దుఃఖాలు నిత్యానుమేయమైన అంటే సర్వకాలముల యందు కూడా కేవలము మీరు ఇతర విషయముల నుండి బుద్ధిని ఉపసంహారం చేసి బుద్ధిని విలీనం చేసి తన స్వరూపమునందు నిలిచి ఉన్నప్పుడు మాత్రమే అనుభవానికి వచ్చేటువంటి ఆత్మతోటి ఈ ఎప్పుడూ ప్రత్యక్షంగా ఎదురకుండా కనపడేటువంటి సుఖ దుఃఖాలని ముడిపెట్టడము తగదు. ఇక్కడ తెలుగులో రాశాను చూడండి మీరు, ఆత్మ మరియు సుఖత్వము లేక దుఃఖిత్వము, దుఃఖిత్వము లేక సుఖిత్వము ఒకే జ్ఞానములో విషయములగుట పొసగదు. సుఖమును గ్రహించే అంటే తెలుసుకునే ప్రత్యక్ష జ్ఞానములో ఆత్మను విషయముగా అంటే తెలియబడేదిగా చేయుట పొసగదు. ఎలయనగా ఆత్మ సర్వకాలములలో అనుమానము చే మాత్రమే గ్రహించబడుచున్నది. బ్రాకెట్లో ఏమని పెట్టానంటే, ఆత్మ నిత్యానుమేయము అనే సాంఖ్యవాదుల అభిప్రాయమును అనుసరించి ఈ మాట చెప్పబడినది. అంటే సాంఖ్యం వివేక ప్రధానమైన శాస్త్రం. వాళ్ళు సాంఖ్యులు ఏమని చెప్పారంటే, సుఖ దుఃఖములు ఆత్మధర్మములు కావు అని చెప్పారు వాళ్ళు. అవి మన ప్రకృతి ధర్మములే తప్ప ఆత్మధర్మములు కావు అని దానికోసం వాళ్ళు ఏమని చెప్పారంటే, సుఖ దుఃఖములు ప్రత్యక్ష గోచరములు అవుతూ ఉంటాయి, ఆత్మ నిత్య అనుమేయము అని వాళ్ళు చెప్పారు. శంకరులు ఏం చేస్తున్నారంటే, అభ్యుపగమ్య ఆ పీస్ని ఆ పార్ట్ని ఆయన స్వీకరించారు. ఇక్కడ అభిప్రాయం ఆత్మ అనుమాన గోచరం అవునా కాదా అన్నది కాదు టాపిక్. ఇక్కడ టాపిక్ ఏమిటంటే, సుఖ దుఃఖములు ఆత్మధర్మములు కావని చెప్పుట మాత్రమే. అందుకోసం వాళ్ళు వేసినటువంటి ప్రణాళిక ఒకటి ఉన్నది, వివేక ప్రణాళిక, వివేకమును బాగా హైలైట్ చేసేటువంటి స్కీము.
దాన్ని తాత్కాలికంగా స్వీకరించి అలా చెప్తున్నారు. బ్రాకెట్లో ఏం రాశానంటే, ఆత్మ నిత్యానుమేయము అనే సాంఖ్యవాదుల అభిప్రాయమును అనుసరించి ఈ మాట చెప్పబడినది. ఆత్మ ప్రత్యక్ష గోచరము కాదని చెప్పుటయందు మాత్రమే తాత్పర్యము. అంతే తాత్పర్యం. ఆత్మను కూడా జ్ఞానములో విషయముగా చేసే పక్షములో ఆత్మ ఒక్కటియే గనుక విషయీ ఉండని పరిస్థితి వచ్చును. ఆత్మను కూడా తెలియబడేదిగా చేశారనుకోండి, మీరు ఆత్మ తెలియబడేదిగా చేసేస్తే ఆత్మ ఒక్కటే ఉన్నది, రెండు ఆత్మలు లేవు, ఒకే ఆత్మ ఉన్నది. ఈ ఆత్మ విషయమైపోయింది, ఇప్పుడు ఇంకా విషయీ ఏది ఉండదు. అలాంటి పరిస్థితి వస్తుంది, విషయీ లేని విషయము ఉండలేదు, కానీ విషయీయే లేదు అనే పరిస్థితి వస్తుంది. విషయీ లేదు అంటే దాన్ని నాస్తికవాదము అంటారు. హేతువాదులు విషయీ లేదు అని చెప్తారు, అది అంగీకారము కాదు. తస్య చ విషయీకరణే ఆత్మనః ఏకత్వాత్ విషయ్యభావ ప్రసంగః. మీరు సుఖము విషయము, సుఖము ఆత్మ యొక్క ధర్మము అంటే ఆత్మను కూడా విషయం చేసి పెట్టారనుకోండి మీరు, అప్పుడు సుఖము ఆత్మ రెండు కూడా విషయములు అయిపోతాయి. అప్పుడు ఇంకా ఆత్మ ఉండదు. ఆత్మ విషయం అయిపోయింది కదా, విషయీ ఉండదు, విషయీ లేని పరిస్థితి వచ్చును. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా ఆత్మస్వరూపానికి సుఖదుఖాలకి మధ్యలో గ్యాప్ ఉంది తప్ప ఆ రెండు కలిసి మాత్రం లేవు. కాబట్టి ఆత్మయందు సుఖదుఖములు లేవు. ఈ మాట లోకంలో చెప్పారనుకోండి వాళ్ళు ఆశ్చర్యపోతారు, అలా కూడా ఉంటుందా అని. మీరు దేహము ఇంద్రియములు మనస్సుతోటి మమేకమైతేనే మీకు నా సుఖదుఖములనే అనుభవం కలుగుతుంది తప్ప, మీరు దేహేంద్రియాదులను సాక్షిగా దర్శించగలిగితే అవి సాక్ష్యములే, వాటి యందు వచ్చిపోతూ ఉండేటువంటి సుఖదుఖములు కూడా సాక్ష్యములే. కాబట్టి అవును, ఇదే అభిప్రాయాన్ని అనేక మంది మహాపురుషులు చెప్తూ వచ్చారు. దీన్ని దీన్ని ఏమంటారంటే కాన్షియస్నెస్ ఇన్ క్వెస్ట్ అంటారు. ఆ కాన్షియస్నెస్ని మీరు అన్వేషించి తెలుసుకోవాల్సిన విషయం. సో అసలైన స్పిరిచువాలిటీ అంటే కాన్షియస్నెస్ని అన్వేషించడమే. మీ కాన్షియస్నెస్ని మీరు పరిశీలించుకుని తెలుసుకోవడమే అసలైన స్పిరిచువాలిటీ. మనం ఏం చేస్తామంటే అసలైన స్పిరిచువాలిటీని వదిలిపెట్టేస్తాం. ఇప్పుడు బుద్ధుడు ఉన్నాడు, బుద్ధుడు ఏం చేశాడు, ఆయన కాన్షియస్నెస్ని ఇన్వెస్టిగేట్ చేశాడు. ఆయన స్పిరిచువల్ క్వెస్ట్. ఎలా అయితే న్యూటన్ ఏం చేశాడు, బాహ్య జగత్తుని ఇన్వెస్టిగేట్ చేశాడో, బుద్ధుడు ఆంతర జగత్తుని ఇన్వెస్టిగేట్ చేశాడు. ఇన్వెస్టిగేట్ చేసి ఆ క్వెస్ట్ చేశాడు, అన్వేషణ చేశాడు. ఎలా అయితే న్యూటన్కి లాస్ అనుభవానికి వచ్చాయో, లాస్ను దర్శించినాడో, అదేవిధంగా బుద్ధుడు కూడా ఆత్మతత్వాన్ని దర్శించాడు, దర్శించి బుద్ధుడైనాడు. ఆ విధంగా బుద్ధుడయ్యాడు ఆయన. న్యూటన్ సైంటిస్ట్ అయినట్టుగా ఆయన బుద్ధుడైనాడు. బుద్ధుడు అంటే జ్ఞానము గలవాడు అని అర్థం. ఇప్పుడు బుద్ధుడు ఏవో నాలుగు మంచి మాటలు చెప్పాడు, వాటిని అన్నిటినీ మనం ఏం చేసాం, పుస్తక రూపంగా వాటిని పెట్టేసి వాటి చుట్టూ ఒక మతాన్ని నిర్మాణం చేసి, ఇజం, ఒక ఇజమ్ను నిర్మాణం చేసి ఆ మాటలకి పుస్తకాలు, ఆ పుస్తకాలకి గుళ్ళు గోపురాలు, ఆ బుద్ధుడి విగ్రహాలు, వాటిని పెట్టడానికి మళ్ళీ గుళ్ళు గోపురాలు తయారు చేసి మనం ఏం చేసామంటే, ఆ బుద్ధుని యొక్క అన్వేషణ ఏదైతే కలదో, అతని యొక్క సాక్షాత్కారము లేక దర్శనం ఏదైతే కలదో, దానిని ఒక మతం స్థాయికి తీసుకొచ్చి, ఒక బిలీఫ్ సిస్టమ్ స్థాయికి తీసుకొచ్చి, ఒక సెక్ట్ అనే లెవెల్కి తీసుకొచ్చి దాన్ని తయారు చేసి పెట్టారు. దాంతో ఏమైంది, బుద్ధుని యొక్క దర్శనము మనకి లేదు, మనం బుద్ధుని చుట్టూ నిర్మించిన మతమును అనుసరించే వాళ్ళముగా, బుద్ధ మతానుయాయులుగా ఉన్నాం తప్ప బుద్ధుడి దర్శనం మనకి లేదు. తర్వాత అకాడమీషియన్స్ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు మనం ఏం చేస్తాము, మతం పేరుతోటి రిచువల్స్ చేస్తూ ఉంటాం. బుద్ధుడి విగ్రహం పెట్టి దానికి అభిషేకం చేయడం, శంకరాచార్యుల విగ్రహానికి అభిషేకం చేసినట్టుగా బుద్ధుడి విగ్రహానికి అభిషేకం చేయడం,
అభిషేకం చేయడం అంటే నీళ్లతో అభిషేకం అన్నది అసలు స్టాండర్డ్. నీళ్లతో అభిషేకం స్టాండర్డ్, పాలతోటి తేనెతోటి ఇట్ ఈజ్ ఎక్సెప్షన్. నార్మల్ అభిషేకం దేంతో చేస్తారు? నీళ్లతో చేస్తారు. మీరు మామూలుగా ప్రతిరోజు స్నానం చేసేప్పుడు నీళ్లతో స్నానం చేస్తారు, అప్పుడప్పుడు నూనెతో స్నానం చేస్తారు, అభ్యంగన స్నానం అని అప్పుడప్పుడు చేస్తారు, ప్రతిరోజు చేయరు. అలాగే దేవుడికి అభిషేకం చేసేప్పుడు నీళ్లు అభిషేకం స్టాండర్డ్, పాలు పెరుగు ఇత్యాదులు ఎక్సెప్షన్, పంచామృతములని ఏదో వచ్చింది. ఇప్పుడు మనమేమో ఆ పాలు పెరుగు తేనె పట్టుకొచ్చి బుద్ధుడిని నెత్తి మీద పోస్తూ ఉండడం, ఆ విగ్రహాన్ని నెత్తి మీద అక్కడ ఏదో అభిషేకాలు చేస్తూ ఉండడము, దేవాలయం కట్టడము, దాని చుట్టూ ఏవో సిస్టమ్స్ పెట్టడము, రిచువల్స్ తయారు చేయటము, రిచువల్స్ నిర్మాణం అవుతాయి క్రమంగా, ఆ రిచువల్స్ని చేసుకుంటూ కూర్చోవడము, ఆ బిలీఫ్స్ని పెట్టి కూర్చోవడము, దానివల్ల ఏమవుతుందంటే ఒక జీవితకాలంలో బుద్ధుడు దర్శించిన సత్యాన్ని దర్శించే ఛాన్స్ ఇంకెవడికి మిగలదు. ఇది దిస్ ఈజ్ హౌ ద ప్రీస్ట్స్ డూ ఇట్. ఆ విషన్ని ప్రీస్ట్స్ ఏం చేస్తారంటే ఒక మతం కింద మార్చి పెడతారు. వాళ్ళు చేసేటువంటి డిస్సర్వీస్ ఇంత అంతా కాదు, ఇంకెవడికి విషన్ ఉండదు, అందరూ కూడా ఈ మతాన్ని ఫాలో అయిపోతూ ఉంటారు. మనం శంకరాచార్యుల విషయంలో మనం చేసింది అదే. ఇంకా అకాడమీషియన్స్ ఉంటారు, వాళ్ళు ఇంకో స్టెప్ డౌన్కి పోతారు. వాళ్ళు ఏం చేస్తారంటే బుద్ధుడు చెప్పిన ఫిలాసఫీ, బుద్ధుని యొక్క సాక్షాత్కారం ఏదైతే కలదో దానికి ఒక ఇంటలెక్చువల్ నాలెడ్జ్ అనే ఒక షేప్ని ఇస్తారు వాళ్ళు. దానికి ఇంటలెక్చువల్ నాలెడ్జ్ అనే షేప్ని నిర్మాణం చేసి ఆ నాలెడ్జ్లో వాళ్ళు మంచి ఉద్దండ పండితులుగా తయారయ్యి వాళ్ళు అకాడమిక్ పొజిషన్స్ని ఆక్రమించి ధనాన్ని సంపాదిస్తూ లోకంలో ప్రతిష్టతుడు కాలక్షేపం చేస్తారు. సో హీ బికమ్స్ ఏ ప్రొఫెసర్ ఆఫ్ బుద్ధిస్ట్ ఫిలాసఫీ అవుతాడు, తప్ప బుద్ధుని యొక్క సాక్షాత్కారం వాడికి ఉండదు, బుద్ధుని దర్శనము వాడికే ఉండదు. అంటే ఏమైపోయింది, బుద్ధుడు చూసిన సత్యాన్ని అదే సత్యాన్ని తెలుసుకున్నటువంటి మహాపురుషులు ఎవరో కొద్దిమంది ఉంటారు, అన్ని కాలాల్లోనూ ఉంటారు. బుద్ధుడు దర్శించినట్టుగా వాళ్ళు దర్శిస్తూ ఉంటారు, వాళ్ళు ఎవరో కూడా మీకు అనుభవాన్ని కనపడరు, ఎక్కడో మూలపడి ఉంటారు. ఈ బుద్ధిస్ట్ రిలీజియస్ ఫాలోయర్స్ సంఖ్య బాగా పెరిగిపోతుంది, ఈ అకాడమీషియన్స్ యొక్క సంఖ్య పెరిగిపోతుంది, వీళ్ళే మిగిలి ఉంటారు. అర్థమైందండి మీకు పరిస్థితి? శంకరాచార్యుల విషయంలో సరిగ్గా అదే అయింది, ఎగ్జాక్ట్లీ ది సేమ్ థింగ్ హ్యాపెండ్. అంచేతనే మీకు చాలా విడ్డూరమైన పరిస్థితి కనపడుతుంది. శంకర జయంతి అని పేరు పెట్టి ఈ దేవాలయాలు అక్కడ పూజలు అభిషేకాలు చేసేసుకుంటారు. 90 మందుగురు వందలో ఒకడు శంకరాచార్యుల భాష్యాలు ఈ మూల నుంచి ఆ మూల దాకా పారాయణ చేసి ఉపన్యాసాలు చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతాడు దక్షిణ పుచ్చుకుని, వాడు 99వ వాడు. ఇంకొకడు ఉంటే గింటే శంకరాచార్యులు దర్శించినటువంటి సత్యాన్ని దర్శించే మహాత్ముడు ఎవడైనా ఒకడు ఉంటే గొప్ప. ఏమిటా సత్యము? సుఖదుఖములు ఆత్మధర్మములు కావు. దీని మీద పూర్వపక్షం, ఏకస్యైవ విషయ విషయత్వం దీపవదితి చేత్ నా. చూడయ, ఆత్మ విషయి సుఖదుఖములు విషయము అన్నప్పుడు సుఖదుఖములు ఆత్మధర్మములు కావు అని తేలుతుంది. కానీ ఆత్మ కూడా విషయమైందనుకోండి, సుఖదుఖములు విషయము, ఆత్మ కూడా విషయము అయితే సుఖదుఖములు ఆత్మధర్మములు కావడానికి అభ్యంతరం లేదు. ఆత్మ విషయము కనుక అయితే విషయీ లేకుండా పోతుందని కదా నీ బెంగ. మేము ఇప్పుడు ఉపాయం చూపిస్తాం. ఆత్మ రెండూ అవుతుంది, విషయీ అవుతుంది, విషయము అవుతుంది. కాబట్టి విషయీ లేకుండా పోయిందనే బెంగ నువ్వు పెట్టుకోకర్లేదు. ఆత్మ విషయీ, సుఖదుఖములు విషయములు కదా ఎలా ధర్మాలు అవుతాయి అనేటువంటి అబ్జెక్షన్ కూడా అక్కర్లేదు. అదే ఆత్మ విషయము కూడా. కాబట్టి విషయము కూడా అవుతోంది కనుక సుఖదుఖములు ఆత్మకి ధర్మములు అవుతాయి. అదే ఆత్మ విషయీ కనుక విషయీ లేకుండా అయిపోయింది, తెలుసుకునే తత్వము లేకుండా అయిపోయింది అనేటువంటి సమస్య ఉండదు. కాబట్టి ఒకే ఆత్మ విషయము విషయీ రెండు అవ్వచ్చు కదా. అలా ఎక్కడైనా ఉంటుందా? ఉంటుంది. దీపం ఉంది, దీపము ప్రకాశిస్తుంది, ప్రకాశింపజేస్తుంది కదా. దీపము చూపించేదా చూడబడేదా? రెండు కూడా. చూపించేది అదే, చూడబడేది అదే కదా.
ప్రకాశించేది అదే, ప్రకాశింపజేసేది కూడా అదే. అలాగే ఆత్మ తాను స్వయంగా ప్రకాశిస్తూ విషయి, ఇతరములను ప్రకాశింపజేస్తూ విషయి, తాను స్వయంగా ప్రకాశిస్తూ విషయము అవుతుంది. ప్రకాశింపజేస్తూ విషయి, ప్రకాశిస్తూ విషయము అవుతుంది. తెలుసుకుంటూ విషయి, తెలియబడుతూ విషయము అవుతుంది. దీపం ప్రకాశిస్తోంది, తా ఇతరమును ప్రకాశింపజేస్తోంది, తాను కూడా ప్రకాశిస్తోంది. ఇతరమును ప్రకాశింపజేసినప్పుడు దీపము విషయి అవుతుంది, తాను ప్రకాశించేప్పుడు విషయము అవుతుంది. అలాగే ఆత్మ సర్వమును తెలుసుకుంటూ విషయి, తాను స్వయంగా ప్రకాశిస్తూ విషయము అవుతుంది. ఒకసారి ఆత్మ విషయమైంది అంటే సుఖ దుఃఖములు విషయములు ధర్మము, అవి విషయములు కనుక ఆత్మధర్మములు అవ్వడానికి అభ్యంతరం ఏమీ ఉండదు. ఏమండి అంటే అర్థం ఏమిటి? సుఖ దుఃఖములను తెలుసుకునే టైంలో ఆత్మ విషయి అవుతుంది. ఇది సుఖము అని తెలియగానే ఆత్మ అటువైపుకు వచ్చేసి ఆ సుఖాన్ని తన ధర్మం చేసేసుకుని విషయం అయిపోతూ ఉంటుంది. ఆ విధంగా అలా అవుతుంది అని పూర్వపక్షం సిద్ధాంతం. యుగపద సంభవాత్ ఆత్మని అంశానుపపత్తేశ్చ. దీంట్లో సమస్య వస్తుంది, కొంచెం టెక్నికల్గా ఉంటుంది. టెక్నికల్గా తెలుసుకుని అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఆత్మ ఒకేసారి విషయి విషయము అవ్వలేదు. ఇప్పుడు గోడ ఉందనుకోండి, గోడకి ఇటువైపు కానీ అటువైపు కానీ మీరు ఉండగలుగుతారు, కానీ ఒకేసారి ఇటు అటు కూడా ఎలా ఉండగలుగుతారు? ఉండలేరు కదా. ఇప్పుడు బీజేపీలో ఉంటారు లేకపోతే కాంగ్రెస్లో ఉంటారు, ఒకేసారి బీజేపీ అండ్ కాంగ్రెస్లో ఎలా ఉండగలుగుతారు? ఉండలేరు కదా. కాబట్టి ఆత్మ విషయి అయినప్పుడు విషయము కాదు, విషయము అయినప్పుడు విషయి కాదు. ఇప్పుడు ఆత్మ విషయి అని నువ్వంటే ఇంకా విషయం కాదు. విషయం కాకపోతే సుఖ దుఃఖములు విషయములు కనుక ఆత్మధర్మాలు కాలేవు. అయితే దానికి ఇంకో ఉపాయం, ఆత్మని రెండు ముక్కలు చేద్దాం. ఓ ముక్క విషయి అవుతుంది, ఇంకో ముక్క విషయము అవుతుంది. అంటే ఓ కాలు బీజేపీలో పెట్టు, ఇంకో కాలు కాంగ్రెస్లో పెట్టు అన్నట్టుగా అలా ఏమైనా చేయొచ్చు కదా. చేస్తే విషయి అయిన ఆత్మ ఉంటుంది, ఓ ముక్క విషయము కూడా అయింది కనుక ఈ సుఖ దుఃఖములు ఆ ముక్కకి విశేషణాలు అవుతాయి, అప్పుడు మనకి సరిపడుతుంది అనడానికి వీర్లేదు. ఎందుకో తెలుసిన, ఆత్మ యందు ముక్కలు లేవు. ఇప్పుడు ఓ కుండ తీసుకుని రెండు ముక్కలు చేసి ఓ ముక్క లోపల ఓ ముక్క బయట పెట్టచ్చు. మీరు ఆకాశాన్ని తీసుకుని రెండు ముక్కలు చేసి ఓ ముక్క లోపల ఓ ముక్క బయట పెట్టండి, పెట్టలేరు. ఎందుకంటే ఆకాశంలో ముక్కలు ఉండవు, అలాగే నేనులో ముక్కలు ఉండవు. నేనులో ముక్కలు ఉంటే ఓ ముక్క తెలుసుకుంటూ ఉంటుంది, ఇంకో ముక్క బయటకు వెళ్ళి తెలియబడేదిగా అయ్యి సుఖ దుఃఖములతో కలుస్తుంది. చూడండి, అలా కుదరదు. సుఖ దుఃఖములతో కలిసిపోయే నేను అజ్ఞానమది, జ్ఞానము కలిగిన నేను సుఖ దుఃఖములను తెలుసుకునేదే తప్ప సుఖ దుఃఖములతో కలిసిపోయి వాటిని ధర్మములుగా చేసుకునేది మాత్రము ఎన్నటికీ కాదు. కనుక సుఖ దుఃఖములకు ఆత్మకు మధ్యలో ఆ గ్యాప్ ఉంది. మీరు ఆ గ్యాప్ను పట్టుకోండి. ఎలా పట్టుకోవాలి? ఇన్వెస్టిగేట్ చేసి పట్టుకోవాలి. ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి? మీకు సుఖం వచ్చింది, సుఖంతో మొదలు పెట్టండి, సుఖంతో మొదలు పెట్టండి. ఎలా మొదలు పెడతారు? మీరు ఇంటికి వెళ్ళేటప్పటికి అమ్మగారు చక్కటి కాఫీ తయారు చేసి మీకు చాలా ప్రేమతో ఇచ్చినారు. అది ఇట్స్ ఏ మేజర్ ఈవెంట్ ఇట్ ఈస్ అండ్ దేర్ ఫోర్ దాన్ని సుఖము అని అందాము. ఈ సుఖం వచ్చింది, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ సుఖమును సాక్షిగా మీరు దర్శించండి. దాంతో మమేకమైపోయి నా అంతటి భాగ్యవంతుడు లేడు ఇలా మొదలు పెట్టద్దు. ఓకే, సాక్షిగా దర్శించండి. మంచిది, సుఖము అనుభవానికి వస్తోంది. ఇదిగో ఈ సుఖము, నేను ఉన్నాను, ఇది సుఖము, నేను నేనే, ఇది సుఖము అని ఆ విధంగా దర్శించండి. టేక్ ఇట్ విత్ గ్రేస్, అంటే గ్రేస్ఫుల్గా ఆ సుఖాన్ని స్వీకరించడము, సాక్షిగా దాన్ని దర్శించడము అవుతుందండి. ఆ తర్వాత ఎవళ్ళో ఇళ్లలో ఉన్నప్పుడు ఏదో పరుషంగా మాట్లాడతారు, ఏదో పరుషంగా మాట్లాడడమో తిట్టడమో ఏదో చేస్తారు.
చెప్పిన మాట వినకపోవడము, కాఫీ ఒకటి పెట్టంటే పొద్దున్న తాగారు కదా చాలండి అని అనడము, ఏదో ఏదో అలాంటి పరుషవచనం ఏదో పలుకుతారు. పలికినప్పుడు కొంచెం మనస్సుకి చివుక్కుమంటుంది, దుఃఖం కలుగుతుంది. సహజం, మీ పర్మిషన్ తీసుకుని రాదు దుఃఖం, దుఃఖం వచ్చి కూర్చుంటుంది ఆల్రెడీ. అప్పుడు ఏం చేస్తారంటే, ఈ దుఃఖం ఏమిటి, ఇన్వెస్టిగేట్ చేయండి, ఈ దుఃఖం ఏమిటి. ఈ కాఫీ తాగడం అనేది అది ఇట్ జస్ట్ డజంట్ మ్యాటర్ వన్ వే ఆర్ ది అదర్. తాగినా ఒకటే, తాక్కున్నా ఒకటే, పెద్ద తేడా ఏం పడుతుంది. వాళ్ళు కప్పు కాఫీ మన ముఖాన్ని పారేస్తే ప్రేమతో ఇచ్చినా ప్రేమతో ఇవ్వకపోయినా పెద్ద తేడా ఏమీ లేదు. ఈ ప్రేమ అన్నది ఇది ఒక పెద్ద దగ ఆత్మనస్తు కామాయ చూడనే చూసాం కదా, దాంట్లో ఏమీ అది దాంట్లో ఏమీ క్లీన్గా దాంట్లో ట్రూత్ ఏమీ లేదు. అనుకూలమైనప్పుడు ప్రేమ, ప్రతికూలమైతే ద్వేషము, అలా ఉంటుంది అది. కాబట్టి దీంట్లో ఈ అనుకూల ప్రతికూలాలు వీటికి మనం అంత ప్రాముఖ్యం ఇవ్వాల్సిందేం లేదు. పోనేదో అంటే అన్నారు, దానికి పెద్ద పట్టించుకునేదే ఉంది. తిట్టినవాడు దుఃఖపడతాడు తప్ప తిట్టు తిన్నవాడు ఎప్పుడు దుఃఖపడాల్సింది లేదు. నోటికొచ్చినట్లలా తిట్టినవాడు పడుతున్నాడు పాటలు ఢిల్లీలో, గమనించారా? తిట్లు తిన్న ఆయన ఎలా ఉన్నాడు, నిమ్మకి నీరెత్తినట్లు ఉన్నాడు ఆయన. తిట్టినప్పుడు ఇష్టం వచ్చినట్టు నోరు విప్పితే, తెల్లవారితే నోరు విప్పడం, నోరు విప్పితే మోడీ గారిని తిట్టడం కింద పెనుపెట్టుకున్నాడు ఆయన, ఆయన కేజ్రీవాల్ గారు. అలా ఉండకూడదు, తప్పది. అలా ఎప్పుడు అలా తిట్టుతూ ఉండకూడదు. అలాగే ఇప్పుడు ఎవళ్ళైనా, ఇప్పుడు మోడీ గారే కనక్కర్లేదు, రాజీవ్ గాంధీ గారు ఉన్నారు, ఏదో ఆయనకి ఎదురైంది, ఏదో ఆయన చేస్తున్నాడు. హీ మే బి ఫిట్ ఇన్ టు దట్ పోస్ట్, హీ మే నాట్ బి ఫిట్, డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. మనం ప్రతిరోజు అతని మీద నింద వేస్తూ ఉండడం తప్పు కదా, అది అలా చేయకూడదు. ఏదో వాళ్ళ పాటలు ఇవ్వవాడు, మనం నోరు విప్పినప్పుడల్లా తిడుతూ ఉండడం తప్పు కాదది. అందులో ఆయన్ని పట్టుకున్న సైకోపత్తని, దుష్టుడని, నన్ను పని చేయనివ్వడని, ఆయన వీడి అసలు వీడి గురించి ఆయన ఆలోచించను కూడా ఆలోచించరు. వాళ్ళు చెప్తూనే ఉన్నారు, ఆయన రిప్లై ఇవ్వడు, మేము చెప్తున్నాము, అసలు ఎప్పుడు ఆయన ప్రవేశించడు, ఇంటర్ఫియర్ కాడు, నీ పని నువ్వు చేసుకో, నీ పొజిషన్ నువ్వు కాపాడుకో, ఆయన నీ జోలికి రాడు అని వీళ్ళందరూ పాపం చెప్పారు, మిగతా పార్టీ వాళ్ళు చెప్పారు. వెండు ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు. ఈయన ఏమీ మాట్లాడలేదు. తర్వాత ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, నన్ను తిట్టిన వాళ్ళని మీరేమీ అనద్దు అని కూడా ఇన్స్ట్రక్షన్స్ చెప్పాడు. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు, నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నాడు. ఈ తిట్లు తిట్టివాడేమయ్యాడు, మీరు ఒకడిని తిడితే 10 మంది మిమ్మల్ని తిరిగి తిడతారు కదా. కాదండి, ఈ తిట్టి వాళ్ళకి తెలియదు, పోన్లే నువ్వు తెలిసి తిట్టేవా, తెలియకుండా తిట్టింది వాళ్ళందరూ. ఇప్పుడు బహుశా అతను కరప్ట్ అయి ఉండకపోవచ్చు, కానీ అందరినీ కరప్ట్ కరప్ట్ అని తిట్టి 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 ఇప్పుడు వీళ్ళందరూ తిరగబడి ఇంకో గ్రూప్ వచ్చి ఆయన్ని తిడుతున్నారు. కాబట్టి ఎవళ్ళైనా మనని పరుషంగా మాట్లాడితే దాంట్లో మనం దుఃఖించాల్సింది ఏమీ లేదు. దాంట్లో దుఃఖానికి అసలు తావే లేదు అని మీరు జాగ్రత్తగా పరిశీలించారనుకోండి, ఆ గ్యాప్ వచ్చేస్తుంది. ఆ విధంగా సుఖ దుఃఖములనేవి మనమే నిర్మాణము చేసుకుంటాము, 1. 2, ఒకచో సుఖ దుఃఖములు మనం నిర్మాణము చేసుకున్నట్లు కాకుండా యథార్థంగానే మన ఇచ్ఛకు వ్యతిరేకంగానే అవి మనల్ని పీడిస్తున్నాయి అనే సందర్భంలో కూడా వాటిని సాక్షిగా ఆ గ్యాప్ని డిస్కవర్ చేసి ఈ దుఃఖము యొక్క స్వరూపం ఎట్టిది అని చూసుకుంటే అది దుఃఖమే కాకుండా అయిపోతుంది. అది దుఃఖమే కాదు అది. కాబట్టి ఆ ఆత్మధర్మము సుఖ దుఃఖములు అనే మాటని మీరు పక్కన పెట్టాల్సి ఉంటుంది. అయితే దీంట్లో ఇంప్లికేషన్స్ మీరు గమనించారో లేదో, సుఖ దుఃఖములు ఆత్మధర్మములు కావు అని మీరు ఎప్పుడైతే తెలుసుకున్నారో, ఈ సుఖ దుఃఖ బేస్డ్ పెద్ద రిలిజియన్ ఒకటి మన జీవితాల్లో గట్టిగా పాతుకుపోయి ఉన్నది. దట్ రిలిజియన్ బికమ్స్ రిడండెంట్ అండ్ ఫర్ ది ఫస్ట్ టైం మీరు స్పిరిచువాలిటీలోకి ప్రవేశించినట్లు అవుతుంది. చాలా ప్రధానమైనటువంటి మీమాంస కొనసాగిద్దాము. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణ